హరే కృష్ణ అండి అందరికీ. ఈరోజు జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మలీలల్ని చర్చించుకుందాము. చాలా మందికి కృష్ణ భగవానుడి జన్మలీల అంటే మనకి తెలిసింది సామాన్యంగా చిన్నప్పుడు మనందరికీ ఎలా తెలుస్తుందండి, టీవీ సీరియల్స్ లో సినిమాలలో చూసినవే మనం అవే నిజము అనుకుంటాం. యాక్చువల్గా అందులో కొంత నిజం ఉంది, మిగిలిన నిజం ఎంత ఉంది? అసలు కృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావానికి కారణం ఏమిటి, ఆయన ఆవిర్భావం ఎలా జరిగింది, ఆ జరిగిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఎలా తాను గోకులానికి చేరాడు అనే విషయాన్ని మనము ఆచార్యులు ఏ విధంగా చెప్పారు అనే దాన్ని ఆధారంగా చేసుకుని ఈరోజు మనము క్లాస్ చెప్పుకుందాం. ఆచార్యులు మనకి ముఖ్యంగా శ్రీమద్ భాగవతంలో శ్రీల ప్రభుపాదుల వారు మనకి కృష్ణ భగవానుడి యొక్క జన్మలీలల్ని చాలా విపులంగా వివరించారు. అది శ్రీల ప్రభుపాదుల వారితో పాటుగా అనేక మంది ఆచార్యులు కూడా శ్రీకృష్ణ భగవానుడి జన్మలీలకి అనేక కామెంటరీస్ కూడా ఇచ్చారన్నమాట. వాటన్నిటినీ ఆధారంగా చేసుకొని ఈరోజు మనము క్లాస్ని చెప్పుకుందాం. కృష్ణ భగవానుడి జన్మలీలల్ని ఒకసారి స్మరించుకునే ముందుగా మనము ఒకసారి మన ఆచార్యులని కృష్ణుణ్ణి స్మరించుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమామో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపాకుమారాయ గోవిందాయ నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడి జన్మ అయినా కర్మ అయినా అన్ని దివ్యమైనవి. ఎలా కృష్ణ భగవానుడి జన్మ కర్మ దివ్యము అంటే, ఇప్పుడు చూడండి, మనము ఈ భౌతిక లోకంలోకి వచ్చాము అంటే మనము ఈ భౌతికమైన లోకంలోకి రావడానికి కారణం ఏమిటి, మనకు అంతకు ముందు ఉన్న మన కర్మ వలన మనము బలవంతంగా ఈ భౌతికమైన లోకంలోకి మన ఇష్టంతో ఏ సంబంధము లేకుండా మన కర్మానుసారం ఈ భౌతికమైన లోకంలోకి మనం నెట్టబడతాం తల్లి గర్భంలోకి. కానీ కృష్ణ భగవానుడు అలా కాదు, ఆయన స్వయం ఇచ్ఛతోని ఆయన ఇష్టానుసారము ఈ భౌతికమైన లోకంలోకి ఆవిర్భవిస్తారు. ఎలా అంటే, ఇప్పుడు మన జన్మ ఉందనుకోండి, మన జన్మైనా కర్మైనా అన్ని భౌతికమే, కేవలం మనలో ఉన్న భగవంతుడి అంశ అయిన ఆత్మ మాత్రమే ఆధ్యాత్మికం. కానీ భగవంతుడు పుట్టుక అయినా ఆయన శరీరమైనా ఆయన లీలలైనా ఏవైనా పూర్తిగా ఆధ్యాత్మికమైనవి, ఏ విధమైన భౌతికత్వం లేదు. మన శరీరానికి ఏ విధంగా జన్మ మృత్యు జరా వ్యాధి ఉంటాయో అలా భగవంతుడికి జన్మ మృత్యు జరా వ్యాధి ఉండవు. కృష్ణ భగవానుడు ఏ విధంగా ఆవిర్భవించారో ఒక యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఈ భూమి మీద మళ్ళీ చివరికి ఆయన చివరికి భగవద్ధామానికి వెళ్ళే వరకు కూడా అలానే ఉన్నారు. ముసలి వాళ్ళు కావడం కానీ తెల్ల వెంట్రుకలు కావడము వ్యాధిగ్రస్తం కావడం అలా లేవన్నమాట. ఇప్పుడు మామూలుగా భౌతికమైన లోకంలో చూడండి, చాలా మంది మేము దేవుళ్ళం అని చెప్పుకునే వాళ్ళు ఎలా ఉంటారు, మేము దేవుళ్ళం అని చెప్పుకునే వాళ్ళు కూడా వాళ్ళు వ్యాధిగ్రస్తులు అవుతారు, వాళ్ళు దగ్గుతారు, వాళ్ళు స్ట్రెచ్చర్లో వెళ్తారు, వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. కానీ ఎప్పుడైనా
రాముడు కానీ కృష్ణుడు కానీ నరసింహ భగవాన్ కానీ అలా ఉన్నారు అని చూసామండి ఎప్పుడైనా మనం? అలా భగవంతుడు ఎలా ఉంటాడు, ఆయన ఆవిర్భావం ఎలా ఉంటుంది, అసలు ఆయన ఏ తల్లిదండ్రులకి జన్మిస్తారు అనే విషయాన్ని కూలంకషంగా మనకి భాగవతంలో వివరించారు మన ఆచార్యులు. దాన్ని ఆధారం చేసుకొని మనం భగవంతుడు ఎవరో నిర్ణయం చేసుకోవాలి, కానీ మనకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతోని, లేకపోతే మనకు ఉన్న ఆత్మ న్యూనతతోని, మనకున్న సమస్యల వలన ఎవరో ఒకళ్ళు మనని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే అందరిని చూసి వాళ్ళందరూ భగవంతుడు అని నమ్మకూడదు. అసలు భగవంతుడు ఎలా ఉంటాడు, ఆయన ఎందుకు ఈ భౌతికమైన లోకానికి వస్తాడు అనే విషయాన్ని ముందుగా చూస్తే, ఎప్పుడైనా సరే భగవంతుడు ఈ భౌతికమైన లోకంలోకి రావాలి అన్నా, భగవంతుడు మన మనసులోకి రావాలన్నా కేవలము మన ప్రార్థనల ద్వారానే వస్తారు. అలా ప్రార్థన చేసింది ఎవరు అంటే భూమాత. భూమాత ఎంతో బాధపడుతూ ఉందంట, నేను ఈ భూభారాన్ని మోయలేకపోతున్నాను, ఈ భారం నేను భరించలేను అని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంది. ఎందుకండి భూమాత భరించలేకపోతుంది అంటే ఏం భరించలేకపోతుంది? ఇప్పుడు భూమి మీద పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి, హిమాలయాలు లాంటి పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి భూమి మీద. అటువంటి పర్వతాలు బరువు కాలేదా భూమాతకి? కానీ ఎవరు బరువయ్యారు అంటే, ఎవరైతే అసుర ప్రవర్తన ఉన్నారో దుర్జనులో, వాళ్ళ ప్రవర్తన వలన భూమాతకి భారంగా అనిపిస్తుందంట. వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ నడవడిక కానీ భూమాత భరించలేకుండా ఉంది. అందుకని బ్రహ్మదేవుడికి వెళ్ళి ఆమె విన్నవించుకుంది. అప్పుడు బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలందరినీ తీసుకొని క్షీరసాగరం దగ్గరికి వెళ్ళారు. క్షీరసాగరం దగ్గరికి వెళ్ళి అక్కడ విష్ణు భగవానుడిని ప్రార్థించారనమాట. ప్రార్థించి అంటే ఎలా ప్రార్థించారు, మనము సీరియల్స్ లో సినిమాల్లో చూసినట్టు వాళ్ళందరూ వెళ్ళి వెంటనే విష్ణు భగవాన్ ఎక్కడికి వెళ్ళి ఉన్నారో అక్కడికి వెళ్తారు, వెళ్ళగానే వాళ్ళకి దర్శనం ఇస్తాడు, వాళ్ళు డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటారు, అలా ఉండదండి. ఎప్పుడైనా కానీ విష్ణువుని వాళ్ళు ప్రార్థిస్తే కేవలం మనసు ద్వారానే వాళ్ళకి సందేశాన్ని ఇస్తారనమాట. అలా బ్రహ్మదేవుడు అక్కడికి వెళ్ళి అక్కడ తపస్సులో కూర్చున్నారు. ఆయన తపస్సులోనే స్వయంగా కృష్ణ భగవానుడే ఆయనకి మనసులోనే ఆదేశం ఇచ్చారనమాట. ఎలా అంటే, నేను ఖచ్చితంగా ఈ భూమి మీదకి వస్తాను, భూమి మీద ఆవిర్భావం తీసుకుంటాను, ఆవిర్భావం చెందే ముందు నాతో పాటుగా దేవతలందరినీ కూడా ఆవిర్భవించమని చెప్పు, దేవతలందరినీ కూడా జన్మ తీసుకొని భూమి మీదికి అవతారం తీసుకోమని చెప్పారనమాట. అంటే వాళ్ళందరూ కూడా, దేవతలందరూ కూడా కృష్ణ భగవానుడితో పాటుగా భూమి మీద వాళ్ళ యొక్క బాధ్యతల్ని నిర్వహించడానికి వాళ్ళందరూ కూడా వస్తారనమాట. అంటే కేవలం భగవంతుడిది మాత్రమే అవతారము, దేవతలు భగవంతుడి యొక్క కార్యాన్ని నిర్వర్తించడం కోసము, వాళ్ళ యొక్క సేవని, భగవంతుడి యొక్క సేవను నిర్వర్తించడం కోసం భూమి మీదకి వస్తారు. అలా అసలు ఈ భగవంతుడు భూమి మీదకి రావడానికి ముఖ్యమైన కారణం ఏమిటండి? మొట్టమొదటి ముఖ్యమైన కారణం భగవంతుడు భూమి మీదకి రావడానికి పరిత్రాణాయ సాధూనాం, పరిత్రాణాయ సాధూనాం అంటే ఎప్పుడైనా సరే సాధువులని రక్షించడానికి, అంటే ఎవరైతే భక్తులో, ఎవరైతే కేవలం భక్తుల్ని మాత్రము రక్షించడానికి భగవంతుడు భూమి మీదకి వస్తారు. అంటే కేవలం భగవంతుడు భూమి మీదకి భక్తుల్ని రక్షించడానికే వస్తారండి? అంటే కేవలం భక్తుల్ని రక్షించడానికే వస్తాడు, ఇంకా ఎందుకు వస్తారు? అది మొట్టమొదటి కారణం. రెండవ కారణం, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అంటే ఎక్కడైతే ధర్మము నశిస్తుందో ఆ ధర్మాన్ని నిలబెట్టడం కోసం భగవంతుడు భూమి మీదకి ఆవిర్భవిస్తాడు. అలా శ్రీకృష్ణ భగవానుడు భూమి మీదకి రావాలి అని అనుకున్నారు. అయితే ఎన్నిసార్లు వస్తాడండి? మనం అనుకుంటాం సామాన్యంగా ప్రతి ఒక్క ద్వాపర యుగంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు భూమి మీద అవతరిస్తారు అని, కానీ కాదండి. కేవలము బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజులో, అంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజుని మనం ఒక కల్పము అంటాం, ఒక కల్పంలో ఒక్కసారి మాత్రమే ఆయన అవతరిస్తారు.
ఆ ఒక్కసారి ఎప్పుడండి? అంటే ఇప్పుడు మనము ఒక కల్పంలో మొత్తము 1000 చతుర్యుగాలు ఉంటాయి. ఆ 1000 చతుర్యుగాలలో ఎప్పుడైనా కానీ భగవంతుడు ఆవిర్భవించవచ్చు. అయితే మన అదృష్టం ఏమిటి అంటే, స్వయంగా కృష్ణ భగవానుడు ఈ భూమి మీద అవతరించారు. ఎప్పుడు? మనకంటే కేవలం 5000 సంవత్సరాల క్రితం. మనం ఇప్పుడు ఏ చతుర్యుగంలో ఉన్నామో ఆ యుగానికి ముందే, అదే చతుర్యుగంలో, కలియుగానికి ముందు ఉన్న ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించారు. ఇప్పుడు అందుకని మనము బృందావనం వెళ్తే కృష్ణ భగవానుడి యొక్క స్మృతులన్నింటినీ కూడా దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ తరువాత ఇంకొంతకాలం గడిస్తే, ఇంకొన్ని చతుర్యుగాల కాలం గడిస్తే ఆ స్మృతులన్నీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళందరూ చూడగలగచ్చు, చూడలేకపోవచ్చు. కానీ మనకు మాత్రం ఆ అదృష్టం ఉంది. స్వయంగా కృష్ణ భగవానుడు బృందావనంలో నడయాడిన అన్ని ప్రదేశాలని కూడా మనం దర్శించుకోగలుగుతున్నాం. మనము ఈ సదుపాయాన్ని, ఈ అదృష్టాన్ని మనము ఉపయోగించుకోవాలి. లేకపోతే మనంత దురదృష్టవంతులు లేరన్నమాట. అలా కృష్ణ భగవానుడు మాటిచ్చాడు, భూమి మీద భూమాత యొక్క కోరిక మేరకు, అందరి దేవతల యొక్క కోరిక మేరకు నేను భూమి మీద ఆవిర్భవిస్తాను అని. దేవతలతో పాటుగా ఆయన ద్వాపర యుగంలో, యదువంశంలో, వృష్టి వంశంలో ఆయన జన్మించబోతున్నారు. అంటే వృష్టి వంశంలో, యదువంశంలో కూడా దేవతలు చాలా మంది భూమి మీదకి వచ్చారు. అయితే ఈ విధంగా కృష్ణ అవతారంలో ఎలా యాదవుల్లాగా దేవతలు వచ్చారు, అలానే రామావతారంలో మనకి దేవతలుగా వచ్చారు. రామావతారంలో రాముడితో పాటుగా దేవతలు వచ్చారు. అప్పుడు వాళ్ళ యొక్క రూపము వానరులు అన్నమాట. వానరుల లాగా వాళ్ళు అప్పుడు వచ్చారు. ఇప్పుడేమో దేవతలు యాదవుల లాగా వచ్చారన్నమాట. ఆ విధంగా కృష్ణ భగవానుడు భూమి మీద ఆవిర్భవించాలి అనుకున్నారు. ఎవరికి అంటే దేవకి మరియు వసుదేవులకి. ఎందుకంటే వాళ్ళకి ఆవిర్భవించాలి అనుకున్నారు. కారణం ఏమిటి అంటే, ఈ దేవకి వసుదేవులు ఇద్దరూ కూడా అంతకు ముందు జన్మల్లో కృష్ణ భగవాన్ని ఎక్కువగా ప్రార్థించారు. ఎన్నో సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేసి కృష్ణుణ్ణి ప్రసన్నం చేసుకొని వాళ్ళ యొక్క కోరిక చెప్పారనమాట. స్వయంగా మీలాంటి వాళ్లే నాకు, మాకు పుత్రుడిగా జన్మించాలి అని భగవంతుడు చెప్పాడనమాట. నాలాంటి వాళ్ళు ఎవరూ ఉండరు. ఒకవేళ మీ కోరిక అదే అయితే నేనే మీకు పుత్రుడిగా జన్మిస్తాను అని. అలా ఈ దేవకి వసుదేవకుల ఇద్దరికీ కూడా 3 సార్లు స్వయంగా భగవంతుడు ఆవిర్భవించారు. ఆ మొదటి జన్మ ఏమిటి అంటే పృష్ణి గర్భుడు, పృష్ణి మరియు సుతప వాళ్ళు తల్లిదండ్రులుగా పృష్ణి గర్భుడుగా మొదటిసారి కృష్ణ భగవానుడు ఆవిర్భవించారు. ఆ తరువాత 2వ జన్మలో అదితి మరియు కశ్యపులకి ఆయన జన్మించారు ఉపేంద్రుడిగా. ఆ తరువాత 3వ జన్మలో ఆయన వచ్చారు దేవకి మరియు వసుదేవకులకి, స్వయంగా కృష్ణ భగవానుడే ఆవిర్భవించారు. అది మొత్తము ఆ సీన్ అంతా ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు కృష్ణ భగవాని ఆవిర్భవం జరగాలి. ఆవిర్భావం జరగడానికి ముందు ఏం జరుగుతుంది అంటే దేవకి వసుదేవుల యొక్క వివాహం జరుగుతుంది. ఈ దేవకీ దేవి దేవకుడి యొక్క పుత్రిక. అయితే ఆమెకి కజిన్ సిస్టర్, కజిన్ బ్రదర్ ఎవరు అంటే కంసుడు. కంసుడు ఆయన ఉగ్రసేనుడి యొక్క కొడుకు. ఆయన కంసుడు ఉగ్రసేనుడి యొక్క పుత్రుడు. మళ్ళీ వసుదేవుడేమో శూరసేనుడి యొక్క పుత్రుడు అన్నమాట. ఇప్పుడు వసుదేవుడికి దేవకికి వివాహం జరిగింది. ఆ వివాహం జరిగిన తర్వాత ఎప్పుడైనా కానీ వివాహం జరిగితే ఆ వధువు తరపు వారు వాళ్ళ యొక్క సంతోషం కొద్దీ వాళ్ళు ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చేవారనమాట వరుడు తరపు వారికి. అలా దేవకీదేవికి వివాహం జరగగానే డౌరీగా ఏమేమి ఇచ్చారంటే, కట్నంగా 200 మంది దాసుల్ని, 400 ఏనుగులు, 10,000 గుర్రాలు, 1,800 రథాలని ఇచ్చారనమాట. ఇవన్నిటినీ తీసుకొని స్వయంగా దేవకి వసుదేవుల్ని రథంలో కూర్చోబెట్టుకొని కంసుడే ఆ రథాన్ని
నడుపుతూ తీసుకుని వెళ్తున్నారు. అది యాక్చువల్గా ఒక సారథి అనే పోస్ట్ ఏమి అంత గొప్పది కాదండి. కాకపోతే అక్కడ వాళ్ళ చెల్లి మీద ఉన్న ప్రేమతోని అలా కంసుడు తీసుకుని వెళ్తున్నాడు అనమాట. అలా తీసుకుని వెళ్తూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత కంసుడికి ఆకాశవాణి వినిపిస్తుంది. ఏమని చెప్తుంది, నువ్వు ఎంతో ప్రేమతోని నీ చెల్లెల్ని నీ బావగారిని తీసుకుని వెళ్తున్నావు కదా, ఇంకొంత సమయంలో మీ చెల్లెలి యొక్క దేవకి యొక్క అష్టమ గర్భంలో నిన్ను వధించే వాడు నీకు కాలుడిగా జన్మించబోతున్నాడు అని ఆకాశవాణి పలుకుతుంది అనమాట. ఎందుకండి అలా జరిగింది అంటే, కంసుడు ఎంతో సంతోషంగా దేవకీ వసుదేవుల్ని తీసుకుని వెళ్తుంటే దేవతలందరూ అనుకున్నారనమాట, ఇలా కంసుడు దేవకీదేవితోని ఇంత ప్రేమగా ఆప్యాయంగా ఉంటే ఎప్పుడు కృష్ణ భగవానుడు ఆవిర్భవించేది, ఎప్పుడు ఈ కంసుణ్ణి వధించేది, అందుకని కంసుడికి అసలైన నిజాన్ని చెప్దాం అని చెప్పి వాళ్ళందరూ ఉండబట్టలేక ఆకాశవాణి రూపంలో కంసుడికి ఆ సందేశాన్ని ఇచ్చారనమాట. అయితే ఏం జరిగింది ఆ తర్వాత, అది ఎప్పుడైతే సందేశం విన్నాడో అప్పటి వరకు ఎలా ఉన్నాడు, ఆ ఎంతో సంతోషంగా ఆప్యాయంగా ప్రేమతోని ఉన్నాడు వాళ్ళ చెల్లెలతోని. వెంటనే ఆయన స్వభావం రూపం అంతా మారిపోయాయన్నమాట. ఎలా మారిపోయాయండి, అప్పుడు అంతసేపు ప్రేమగా ఉన్నాడు. ఇప్పుడు చేస్తూ ఉన్నాడు, వెంటనే ఆయన రూపం, ఆయన మనసు, ఆయన స్వభావం అన్ని మారిపోయి ఉగ్ర స్వరూపంలోకి వచ్చాడు కంసుడు. ఆ రథంలోంచి దేవకీదేవి యొక్క జుట్టు పట్టుకొని లాగి కిందికి ఈడ్చి ఇంకా ఒకటే వేటలో దేవకని వధించాలనుకున్నాడు. వెంటనే వసుదేవుడు వెళ్ళి ఆయన్ని ప్రాధేయపడి ఆయన చేతులు పట్టుకొని మరి ఆపాడనమాట. ఎందుకండి, వసుదేవుడు యుద్ధం చేయొచ్చు కదా, యుద్ధం చేసి కంసుణ్ణి వధించొచ్చు. మరి ఎందుకు అలా చేస్తున్నాడు వసుదేవుడు అంటే, కంసుడికి ఉన్నంత బలము వసుదేవుడికి లేదు. అది ఒక్కటే కాదు, ఇప్పుడు అక్కడ యుద్ధ వాతావరణం లేదు. అసలు యుద్ధ వాతావరణంలో ఇరువైపుల మధ్యలో సేనలో ఉండి యుద్ధం చేసే పరిస్థితి అక్కడ లేదు ఇప్పుడు. ఎందుకంటే యుద్ధమే జరిగితే వెన్ను చూపరు క్షత్రియులు ఎవరు, వసుదేవుడు కూడా వెన్ను చూపడు. కానీ అక్కడ యుద్ధం జరిగే వాతావరణం లేదు. అప్పుడే పెళ్లి జరిగింది, వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నారు. అయితే ఆ మూడు లేదు, ఆ భావం లేదు, అక్కడ ఉన్న పరిస్థితి అలా లేదు. అది ఒక్కటే కాకుండా వసుదేవుడికి తెలుసు కంసుడి యొక్క శక్తి ఎంతటితో. కంసుడికి ఎంత శక్తి ఉందంటే, జరాసంధుడికి ఒక ఏనుగు ఉంది, ఆ ఏనుగు పేరు కువలయాపీడ. ఆ కువలయాపీడ ఎంత శక్తి కలది అంటే, ఒక ఏనుగుకి ఎంత శక్తి ఉంటుందో అటువంటి 1000 ఏనుగులకి ఎంత శక్తి ఉంటుందో, ఒక 1000 ఏనుగులకు ఉన్న శక్తి ఒక్క కువలయాపీడక అంత శక్తి ఉంటుందంట. ఆ ఏనుగు ఏం చేస్తుంటానంటే, ఒకసారి ఈ కంసుడి యొక్క రాజ్యంలోకి వచ్చి అక్కడ కంసుడు ఏదో సమీక్ష చేస్తూ ఉంటే ఆ కువలయాపీడ వచ్చి గట్టి గట్టిగా అరుస్తూ గొడవ చేస్తూ ఉందంట. కంసుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు, ఆ కువలయాపీడని పట్టుకొని ఎత్తి ఇలా గిరగిరా తిప్పి విసిరేశాడనమాట. విసిరేస్తే వెళ్ళి జరాసంధుడి యొక్క రాజ్యంలో పడింది. అయితే జరాసంధుడు ఆ కువలయాపీడని చూసి, ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పడింది, ఎవరు వేశారు, ఎవరు ఇంత శక్తివంతులని ఆలోచిస్తున్నాడు అనమాట. దానికి ఏమైందని ఆలోచన లేదు అతనికి. వెంటనే ఎక్కడి నుంచి వచ్చింది అని తెలుసుకొని కనుక్కొని కంసుడి యొక్క రాజ్యం నుంచే వచ్చిందని వెళ్ళి కంసుడి దగ్గరికి వెళ్ళాడు. కంసుడిని అడిగాడు అనమాట, నువ్వేనా ఇప్పుడు మా ఏనుగుని అలా విసిరేసింది కువలయాపీడని అంటే, అవును నేనే, నీ ఏనుగు చాలా నన్ను ఇబ్బంది పెట్టింది అందుకే విసిరాను, నువ్వు విసిరినందుకు నాకేం బాధలేదు, నువ్వు ఎంతో శక్తివంతుడివి, అందుకని నీకు నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, ఎంతో విలువైన బహుమానం. ఏమిటది అంటే, నా ఇద్దరు కూతురులు వాళ్ళొకళ్ళు తృప్తి మరియు ప్రాప్తి, వాళ్ళిద్దరినీ నీకు ఇచ్చి వివాహం చేస్తాను అని ప్రపోజల్ పెడతాడనమాట. అయితే కంసుడు ఆలోచిస్తాడు, ఆయనది చాలా గొప్ప రాజ్యం, చాలా గొప్ప శక్తివంతుడైన రాజు, అందుకని వెంటనే అంగీకరించి వివాహం చేసుకుంటాడు. అందుకని వసుదేవుడికి తెలుసు కంసుడి యొక్క శక్తి ఏ పాటిదో, అందుకని ఫస్ట్ ఏం చేస్తాడు, ఆ నయాన భయాన అన్ని విధాలుగా కూడా జ్ఞానాన్ని చెప్పాలని చూస్తాడు.
నీ చెల్లిని ఇలా వధిస్తావా? కాళ్ల పారా అని ఆడలేదు. అలా నువ్వు ఇప్పుడు వధిస్తే నీ గురించి అందరు ఏమనుకుంటారు? నీ పరువు పోతుంది, నీకు మంచి పేరు ఉండదు అని చెప్పాడు. ఆ తరువాత ఆయన వినే పరిస్థితుల్లో లేడు. అలా నీకి ఎప్పుడు మృత్యు వస్తుందో నీకు తెలుసా? నీ మృత్యువుని ఎవరు నిర్ణయించగలరు? అందరూ మరణించేవారే అని చెప్పాడు. అయినా ఆయన చెవికి ఎక్కడలేదు. ఏ విధంగా నచ్చ చెప్పుదామని చూసినా కంసుడు వినే పరిస్థితి లేదు. అప్పుడు ఇంకా చివరి యొక్క ఆయుధాన్ని ప్రయోగించాడనమాట. ఇది తప్ప ఇంకా వేరే మార్గం లేదు కంసుడిని ఒప్పించడానికి. అందుకని ఏం చేశాడు? సరే, అయితే దేవకికి పుట్టిన పుత్రులందరినీ కూడా తీసుకొని స్వయంగా నేనే తీసుకొచ్చి నీకు ఇస్తాను. నువ్వేం కావాలో అది చేసుకో, నీ ఇష్టం అని చెప్తాడు. అది విన్న కంసుడు ఫస్ట్ ఆశ్చర్యపోతాడు, తరువాత నిజమే వసుదేవుడు చాలా గొప్పవాడు, చాలా గొప్ప భక్తుడు, సత్యసంధుడు. ఆయన మాట ఇస్తే అది ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. అంత గొప్ప మంచి పేరు ఉందన్నమాట వసుదేవుడికి. అందుకని వసుదేవుడు చెప్పింది సరే, నిజమే, ఇలా అందరి ముందు నా చెల్లెల్ని నేనే చంపడం కంటే నా చెల్లెలతోని ఎలాంటి ఇబ్బంది లేదు, లేదు ఆయనకి లేదు. వసుదేవుడు చెప్తాడు, నీకున్న ఇబ్బంది ఆమె పుత్రులతో, ఆమెతో నీకేం లేదు కదా, ఆ పుత్రుల్ని నేనే స్వయంగా నీకు తీసుకొచ్చి ఇస్తాను, ఇంకా నీకేంటి ఇబ్బంది అని కన్విన్స్ చేస్తాడనమాట. ఎలా అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఆకాశవాణి చెప్పింది 8వ గర్భంలో భగవంతుడు ఆవిర్భవించబోతున్నాడని. అంటే భగవంతుడు ఆవిర్భవించాలి అని అనుకున్నాడు అంటే ఆయన యొక్క మూడు ఎలా ఉంది, భగవంతుడి యొక్క కోరిక ఎలా ఉందో ఆ కోరికను నిర్వర్తించే బాధ్యత కూడా ఇక్కడ వసుదేవుడిదే అనమాట. అలా అని ఎలా ఆయన దేవకిని కాపాడుతాడు, ఆయనకు ఒక మాట ఇస్తాడు. సరే, ఆయన ఒప్పుకొని ఏం చేస్తాడు, వాళ్ళిద్దరినీ తీసుకుని వెళ్ళి జైల్లో బంధిస్తాడనమాట. ఆ బంధన అనేది కూడా సామాన్యంగా ఉండదు. ఎలా అంటే, వాళ్ళ కాళ్ళకి బేడీలు వేస్తాడు. ఆ బేడీలు వేస్తే వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉన్నా ఆ బేడీలు ఉన్నంత వరకే నడవగలరు, అంతకు మించి వాళ్ళు నడవలేరనమాట. అలా బేడీలు వేసి వాళ్ళని బంధిస్తాడు జైల్లో. ఆ విధంగా జైల్లో బంధించబడిన తరువాత అప్పుడు దేవకీ దేవికి మొదటి సంతానం కలిగింది. ఆ మొదటి సంతానాన్ని వసుదేవుడు తీసుకుని వెళ్ళి కంసుడికి ఇస్తాడు. కంసుడు ఆశ్చర్యపోతాడు, ఆనందిస్తాడు. ఎంత గొప్పవాడు వసుదేవుడు అని మనసులో మెచ్చుకొని ఆయనకే బాధ అనిపిస్తుంది. అవును, నిజమే, నాకు ఈ మొదటి శిశువుతో నాకే ఇబ్బంది లేదు, మరి నేను ఎందుకు వధించేది అని చెప్పి, సరే నువ్వు తీసుకొని వెళ్ళు, నీ 8వ బిడ్డతో నాకు ఇబ్బంది, నాకు ఈ మొదటి శిశువుతో నాకేం ఇబ్బంది లేదు అని చెప్తే వసుదేవుడు మనసులో సరే అని సంతోషించినా ఆయన నమ్మడనమాట. ఎందుకంటే అసురు యొక్క స్వభావం అలానే మారిపోతుంది. ఎప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ఎవరికీ తెలియదు, అసురులంటేనే ఆ విధంగా ప్రవర్తిస్తారనమాట. ఇప్పుడు చూడండి, ఇందాక కూడా ఎంతో ప్రేమను చూపించాడు దేవకి మీద కాసేపటికే. ఇప్పుడు ఆ ప్రేమ ఎంత వరకు, తనదాకా రానంత వరకు. నేను అంత ప్రేమగా ఉంటాను, నాకే ఇబ్బంది కలగనంత వరకు. ఒకవేళ నాకేమన్నా ఇబ్బంది కలిగిందా, వెంటనే రివర్స్ అయిపోతాడనమాట. ఇక్కడ కూడా అంతే, ఈ మొదటి శిశువుతో నాకే ఇబ్బంది లేదనుకున్నాడు, అందుకని సైలెంట్ గా ఉన్నాడు. ఒకవేళ ఇబ్బంది వచ్చింది అనుకుంటే వెంటనే వధిస్తాడు అని వసుదేవుడు నమ్మడనమాట. అలా జరిగింది. ఒకవేళ ఇలానే జరిగితే ఎలా అని అప్పుడు ఎక్కడికి ఎవరు వచ్చారు, నారద మహాముని వచ్చారు. నారద మహాముని వచ్చి కంసుడి దగ్గరికి వచ్చి ఒక లోటస్ ఫ్లవర్ ని గిఫ్ట్ గా ఇస్తాడనమాట. ఇచ్చి చెప్తాడు, కంస, ఇప్పుడు నువ్వు ఈ లోటస్ ఫ్లవర్ ఉంది కదా, ఇందులో లెక్క పెట్టు, ఇందులో ఏది మొదటిది ఏది 8వది అని అడుగుతాడు. ఆయన చూస్తాడు, చూస్తే నిజమే, ఏదైనా మొదటిది కావచ్చు, ఏదైనా 8వది కావచ్చు. అయితే మరి మనం నిజమే కదా, ఎలా 8వ పుత్రుడని మనం ఎలా గుర్తించాలి అని సందేహం వస్తుంది కంసుడు. ఆ విధంగా నారద మహాముని ఎప్పుడైతే హింట్ ఇచ్చాడో ఇంకా వెంటనే కంసుడు అక్కడికి వెళ్ళాడనమాట. అయితే మనము అనుకోవచ్చు ఎలా అంటే, ఇప్పుడు కంసుడికి ఆ నారద మహాముని చూసి చెప్తాడనమాట, ఇప్పుడు అందరు చెప్తారు నిన్ను దేవతల పక్షపాతివి, కానీ నువ్వు దేవతల పక్షపాతివి కాదు, నువ్వు
అందరి పక్షపాతివి, అందరికీ అనుకూలంగా ఉంటావు, నువ్వు ఆశ్రిత పక్షపాతివి అని చెప్పి అక్కడి నుంచి లేచి దేవకీ దేవి దగ్గరికి వెళ్ళి ఆమె ఒడిలో ఉన్న పుత్రుణ్ణి తీసుకుని, ఎలా కంసుడి యొక్క విధానం ఏమిటి అంటే రెండు కాళ్ళు పట్టుకుంటాడు శిశువుని, ఆ రెండు కాళ్ళు పట్టుకొని వెంటనే ఆ శిశువుని అక్కడ పక్కనే ఉన్న రాయితో, రాయికి బలంగా మోది ఆ శిశువుని వధిస్తాడనమాట. అది చూసిన వాళ్ళందరికీ కూడా ఎంతో బాధ కలుగుతుంది. అప్పుడు మనందరికీ అనిపిస్తుంది, అదేంటి నారద మహాముని ఎందుకు అలా చేశాడు, ఆ చెప్పకుండా ఉండొచ్చు కదా, ఎందుకు చెప్పాడు, ఎందుకు వధించేలా చేశాడు అని మనకు కలుగుతుంది. కానీ అక్కడ ఒక కారణం ఉంది, ఈ దేవకీ దేవికి పుట్టిన ఆరుగురు సంతానాన్ని కూడా కంసుడు అలానే వధిస్తాడు. అయితే ఆరుగురు సంతానం ఎవరు, కంసుడికి ఆ సంతానానికి ఉన్న బంధం ఏమిటి అంటే, ఈ ఆరుగురు కూడా అంతకు ముందు జన్మలో కాలనేమి అనే ఒక రాక్షసుడి యొక్క పుత్రులు. ఈ కాలనేమి హిరణ్యకశిపుడి యొక్క పుత్రుడు అనమాట, అంటే ఈ ఆరుగురు కూడా హిరణ్యకశిపుడి యొక్క మనవళ్ళు. అంతకు ముందు జన్మలో వీళ్ళు మరీచి అంటే స్వయంగా బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు మరీచి, మరీచి యొక్క పుత్రులు ఈ ఆరుగురు అనమాట. ఈ మరీచి పుత్రులైన వీళ్ళు గొప్ప బ్రాహ్మణి పుత్రులు, ఏదో ఒక చేసిన చిన్న భౌతికమైన దోషం వలన, భౌతికమైన సంపర్కం వలన, వాళ్ళు చేసిన చిన్న తప్పు వలన వాళ్ళు మళ్ళీ రెండవ జన్మలో కాలనేమి అనే రాక్షసుడికి పిల్లలుగా జన్మిస్తారన్నమాట. జన్మించిన తర్వాత కూడా వాళ్ళకి పోయిన జన్మ గుర్తుంటుంది, వీళ్ళు మేము మంచిగా భగవంతుణ్ణి ఆరాధించే వాళ్ళము, ఇక్కడ మాకు అది ఏది లేకుండా పోయిందే అని బాధపడి వాళ్ళు ఏం చేస్తారంటే బ్రహ్మదేవుణ్ణి ఆరాధిస్తారు. మళ్ళీ రెండవ జన్మలు బ్రహ్మదేవుణ్ణి ఆరాధిస్తే ఆ బ్రహ్మదేవుడు వాళ్ళకి వరాన్ని ఇస్తాడు. అంటే వాళ్ళు ఏం కోరుకుంటారండి రాక్షసులు, నేను ఎవరి చేతిలో వధించబడకూడదు, అలాంటి కోరికలు కొన్ని కోరుకుంటారు కదా, అలా కోరుకుంటారు. బ్రహ్మదేవుడు కూడా వాళ్ళకి వరాన్ని ఇస్తాడు. అయితే ఇది తెలుసుకున్న హిరణ్యకశిపుడికి కోపం వస్తుంది, ఏమని అంటాడంటే నాకు అసలు తెలియకుండా కొంతమంది ఆ సీనియర్స్ ఇలా చెప్పారండి, ఇంకొంతమంది ఏం చెప్పారంటే స్వయంగా వాళ్ళు విష్ణువుని ఆరాధించారు, కానీ విష్ణువుని ఆరాధించడం వలన ఆ హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి వాళ్ళ ఆరుగురికి శాపం ఇస్తాడు, మీకు ఇలాంటి కొన్ని వరాలు ఉండొచ్చు కానీ స్వయంగా మీ తండ్రి చేతిలోనే మీరు మరణిస్తారు అని శాపం ఇస్తాడు. మరణిస్తారు అంటే అక్కడ ఎవరు, తండ్రి కాలనేమి. ఆ కాలనేమి కూడా ఈ పుత్రుల కంటే ముందే మరణిస్తాడనమాట. అందుకని ఏం చేయాల్సి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఈ జన్మ మృత్యు చక్రంలోంచి బయటపడాలి అంటే మళ్ళీ వాళ్ళు ఖచ్చితంగా కాలనేమి చేతిలోనే వధించబడాలి, అప్పుడే వాళ్ళు భగవద్ధామం చేరుకోగలరు. అందుకని తరువాత జన్మలో కాలనేమి కంసుడిగా జన్మిస్తాడు, ఆ ఆరుగురు పుత్రులు కూడా దేవకీ దేవి యొక్క గర్భంలో జన్మిస్తారు. అందుకని పుట్టిన వెంటనే వాళ్ళ తండ్రి గారు అయిన కంసుడే వచ్చి స్వయంగా దేవకీ దేవి ఒడిలో ఉన్న పుత్రుల ఆరుగురిని వధిస్తాడనమాట. ఈ విషయాన్ని కూడా తరువాత నారద మహాముని వచ్చి కంసుడికి చెప్తాడు. అప్పుడు కంసుడు బాధపడతాడు, అయ్యో నా పుత్రుల్ని నేనే వధించానా అని. ఆ తరువాత అది ముగుస్తుంది. ఆ తరువాత జరుగుతుంది స్వయంగా బలరాముడి యొక్క జన్మ. ఎలా, తరువాత ఏడవసారి గర్భం దాలుస్తుంది దేవకీ దేవి. అయితే ఎప్పుడైనా సరే ఇప్పుడు ముందు ఉన్న ఈ ఆరుగురు పుత్రులు కూడా దేనికి ప్రతీక అంటే కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలకు ప్రతీక. వాళ్ళు ముగ్గురు, వాళ్ళ ఆరుగురు కూడా వచ్చేసారు. ఎప్పుడైతే వాళ్ళు మనకి ఎవరి దగ్గర నుంచైనా దూరంగా వెళ్ళిపోతారో, వాళ్ళు నశిస్తారో, అప్పుడు అక్కడికి ఎవరు వస్తారు, గురువు వస్తారు. అలానే మనకి ఎవరండి, ఆది గురువు బలరాముడు. అలా గురువు ప్రవేశించారు దేవకీదేవి గర్భంలోకి. మనము కొన్నిసార్లు మనకే ఈ ఉన్న అరిషడ్ వర్గాల్ని మనము పోగొట్టుకోలేకపోతే మనకి గురువు కూడా సహాయం చేస్తాడనమాట. ఎవరికి ఎవరు సరి అయిన గురువు అంటే, ఇప్పుడు గొప్ప వాళ్ళని చూసుకొని ఎంచుకునే వాడే కాదు గురువు, మనలో ఎన్ని లోపాలు ఉన్నా
వాళ్ళని శిష్యులుగా స్వీకరించి వాళ్ళలో ఉన్న అన్ని లోపాలని కూడా తీసి వాళ్ళని కృష్ణుడికి దగ్గర చేసేవాడే గురువు. అలా ఇప్పుడు ఆది గురువుల బలరాముడు ఆవిర్భవించారు దేవకీదేవి గర్భంలో. అయితే ఇంకొంతమంది ఆచార్యులు చెప్తారు ఆయన స్వయంగా అనంతశేషు అంటే ఆదిశేషు. ఆదిశేషు ఎవరు? స్వయంగా భగవంతుడికి పాన్పు, ఆయన అదే పాన్పు మీద శయనిస్తారు భగవంతుడు. అందుకని ముందు ఆ రాక్షసులు వెళ్ళిన తర్వాత దేవకీదేవి గర్భాన్ని క్లీన్ చేసి అక్కడ ఆయనకు సరి అయిన ఆసనాన్ని ఏర్పాటు చేశారన్నమాట స్వయంగా బలరాముడు. అయితే ఇప్పుడు బలరాముడి యొక్క ఆధ్యాత్మిక మాత ఎవరు అంటే గోలోకధామంలో ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క మాత యశోద మాత, దేవకీ మాత. బలరాముడికి మాత ఎవరు అంటే రోహిణీ మాత. అందుకని ఇప్పుడు దేవకీదేవి గర్భంలోకి ఎందుకు వచ్చారంటే కృష్ణుడి కోసము దేవకీదేవి గర్భాన్ని సిద్ధం చేశారు. ఆ తరువాత ఆయన రోహిణీదేవి గర్భానికి షిఫ్ట్ అవుతారన్నమాట. కారణం ఎలా అంటే స్వయంగా కృష్ణ భగవానుడే యోగమాయని ఆదేశిస్తారన్నమాట. నువ్వు ఎలా అయినా అంటే ఒక ఆదేశం అంతే, ఆమె చేయగలదు. బలరాముణ్ణి దేవకి గర్భం నుంచి రోహిణి మాత గర్భానికి మార్చమని చెప్తారన్నమాట. అలా బలరాముడు రోహిణి మాత గర్భానికి మార్చబడతాడు. ఆ తరువాత ఆమెకి దేవకీదేవికి అభాషణ అయిపోతుంది. అది విన్న కంసుడికి వాళ్ళందరూ కూడా అయ్యో అభాషణ అయిపోయిందే, సెవెంత్ గర్భము, ఇంకా ఉన్నది ఏమిటి, నెక్స్ట్ వచ్చేది అష్టమ సంతానం అని అష్టమ సంతానం కోసము అందరూ వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట. అలా స్వయంగా కృష్ణ భగవానుడు ముందుగా వసుదేవుడి యొక్క మనసులోకి ప్రవేశిస్తారు. వసుదేవుడి మనసు నుంచి దేవకీదేవి యొక్క మనసు కంటే హృదయానికి ప్రవేశించి హృదయం నుంచి గర్భంలోకి ప్రవేశిస్తారన్నమాట. మనము భౌతికంగా సామాన్యంగా అందరూ ఎలా జన్మ తీసుకుంటారో అలా జన్మించడు శ్రీకృష్ణ భగవానుడు. కేవలము హృదయం ద్వారానే దేవకీదేవి గర్భాన్ని దాలిస్తుందన్నమాట. అలా కృష్ణ భగవాన్ స్వయంగా దేవకీదేవి గర్భంలోకి ప్రవేశించగానే దాన్ని మనకి కీర్తిస్తూ ఉన్నారు సుఖదేవ గోస్వామి. ఏమని చెప్తున్నారండి, దేవకీదేవి గర్భంలో కృష్ణ భగవానుడు ఉన్నాడు, కానీ కృష్ణ భగవానుడి యొక్క గర్భంలో మొత్తం ఈ విశ్వం అంతా కూడా ఉందన్నమాట. అంటే మొత్తం విశ్వాన్ని ధరించిన కృష్ణ భగవానుడి యొక్క ఉదరము, అటువంటి కృష్ణుణ్ణి దేవకీదేవి తన గర్భంలో ఇప్పుడు ధరించింది అని సుఖదేవ గోస్వామి మనకి వివరిస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ ఇంకా తర్వాత చెప్తున్నారు, భజేంద్ర గ్రేహే అగ్ని శికేంద్ర రుద్ర. అంటే ఎప్పుడైతే కృష్ణ భగవానుడు దేవకీదేవి గర్భంలోకి ప్రవేశించారో ఆమె ఎంతో కాంతివంతంగా తేజస్సుతోని నిండిపోయిందన్నమాట. అక్కడ దేవకీదేవి ఎంతో తేజస్సుతోని వెలిగిపోతుంది, ఆ జైలు యొక్క గది కూడా ఎంతో ప్రకాశవంతంగా ఉందంట. ఆ ప్రకాశాన్ని చూసిన ఎవరికైనా అర్థమవుతుంది ఖచ్చితంగా భగవంతుడే దేవకీదేవి గర్భంలో ఆవిర్భవించబోతున్నారు అని అందరికీ కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట. అలా దేవకీదేవికి కూడా అర్థమైపోయింది. ఎలా అంటే ఎంతో మంది దేవతలు వచ్చి ఇంద్రుడు, చంద్రుడు, అగ్ని, రుద్రుడు, అందరు దేవతలు బ్రహ్మదేవుడితో సహా అందరూ వచ్చి స్తుతి చేస్తున్నారు. దాన్నే మనము దేవతా స్తుతి, దేవతలు గర్భస్థుతి చేస్తారన్నమాట కృష్ణ భగవానుడు గర్భంలో ఉన్న. అలా దేవకీదేవి ఎంతో కాంతివంతంగా వెలిగిపోతూ ఉంటుంది. ఆమె చివరికి 9 నెలల తర్వాత స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఆవిర్భవిస్తారు దేవకీదేవి యొక్క గర్భంలో. అయితే ఎలా అండి అంటే ముందుగా చతుర్భుజ రూపంలో వస్తారు, ఆ తరువాత ద్విభుజ రూపంలోకి మార్పు చెందుతారన్నమాట. చతుర్భుజ రూపంలో ఎలా ఉంటారు, శంఖ చక్రం, గదా పద్మాలను ధరించి, పీతాంబరాన్ని ధరించి, కిరీటాన్ని ధరించి ఎంతో దేదీప్యమానమైన వెలుగుతోని వెలిగిపోతూ ఉంటారన్నమాట. అది చూసిన వాళ్ళకి దేవకీదేవికి వసుదేవుడికి ఎంతో ఆనందం కలుగుతుంది. ఆనందం కలిగి వాళ్ళు ఎంతో సంతోషంగా భగవంతుణ్ణి స్తుతిస్తూ ఉంటారు.
అప్పుడు అక్కడ వాతావరణం, బయట వాతావరణం ఎంతో ఆనందంగా ఉంటుందన్నమాట. ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచిగా, ఎలా అండి అంటే, మనము ఎక్కువగా వర్షం రాకుండా లైట్ బ్రీజ్ అంటే చిన్న చిన్న చినుకులు పడుతూ ఉంటే మంచి వాతావరణము. అప్పుడు అష్టమి, కానీ అష్టమిలో పూర్ణచంద్రుడు ఉండడు, కానీ పూర్ణచంద్రుడు ఎంత వెలుగుతోని వెలిగిపోతూ ఉంటాడో అలా అక్కడ చంద్రుడు వెలిగిపోతూ ఉన్నాడంట. ఆ వెలుగుకి మొత్తము ఆ కొలలల్లో కలువ పూలు ఎంతో విరబూసి ఉన్నాయి. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వయంగా కృష్ణ భగవానుడు చతుర్భుజ రూపంలో ముందుగా ఆవిర్భవించారు. ఆవిర్భవిస్తే దేవకీదేవి, వసుదేవుడు ఎంతో సంతోషించి స్తుతించారు. ఆ తరువాత వెంటనే వాళ్ళ భావమంతా మారిపోతుంది అన్నమాట. భావమంతా మారిపోయి వాళ్ళు ఏమనుకుంటారు, భయపడుతూ ఉంటారు. ఎలా, భగవంతుడు చతుర్భుజ రూపంలో ఉంటే అందరూ చూసి భగవంతుడని వెంటనే గుర్తుపడతారు, ఎలా మేము కృష్ణుణ్ణి సంరక్షించగలం? అందుకని వాళ్ళు వెంటనే కృష్ణుణ్ణి స్తుతిస్తూ ఉన్నారనమాట. ఏమని, నువ్వు మళ్ళీ ద్విభుజ రూపంలోకి రా, నువ్వు ఇలానే ఉంటే మేము నిన్ను ఎలా దాచిపెట్టగలం, ఎలా సంరక్షించగలము అని. అసలు స్వయంగా కృష్ణ భగవానుడు ఎందుకు చతుర్భుజ రూపంలో వచ్చారంటే వాళ్ళిద్దరికి నమ్మకం కలిగించడం కోసం. వాళ్ళకు ముందు నమ్మకం కలిగితేనే కదా వాళ్ళు భయపడకుండా ఉంటారు. స్వయంగా భగవంతుడే ఆవిర్భవించాడు అంటే ఇంకా భగవంతుడిని ఎవరు ఏమి చెయ్యలేరు అని వాళ్ళు సంతోషిస్తారు అని కృష్ణుడు అనుకున్నాడు. యాక్చువల్గా వాళ్ళు చూడగానే సంతోషించారు. ముందుగానేమో మేమే నీ మీద ఆధారపడి ఉన్నాము అని శరణాగతి భావాన్ని వ్యక్తం చేశారు. ఆ వెంటనే తల్లిదండ్రులుగా కృష్ణుడే మా మీద ఆధారపడి ఉన్నాడు అనే భావంతో, వాత్సల్య భావంతో వాళ్ళు భయపడుతూ ఉన్నారనమాట. అంటే అదే భక్తుల యొక్క స్వభావం అనమాట. స్వయంగా భగవంతుడే అని తెలిసినా కానీ వాళ్ళకి ఆ వాత్సల్య భావం ఎటు పోదు. మా పుత్రుణ్ణి మేమే సంరక్షించాలి అనే వాళ్ళకి ఆ తాపత్రయం అలా ఉంటుంది. కానీ ఈ యశోదామాత, నందమహారాజు మాత్రం ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవాన్ని దేవుడిగా అసలు వాళ్ళు చూడలేదు. ఎప్పుడు కూడా కేవలము వాత్సల్య భావంతో కొడుకుగానే చూశారనమాట. యశోదామాత, నందమహారాజు ఇంకా ఉన్నతమైన వాత్సల్య భావంలోనే ఉన్నతమైన స్థాయి. ఇది ఇప్పుడు వీళ్ళు బాధపడుతూ ఉన్నారు ఎలా మా పుత్రుణ్ణి రక్షించాలి అని. అప్పుడు దేవకీమాత కోరుకుందనమాట కృష్ణుణ్ణి, ఆ స్వామి చతుర్భుజ రూపంలో ఉంటే నువ్వు నాకు పుత్రులాగా, నాకు పుత్రవాత్సల్యమే కలగడం లేదు, నువ్వు భగవంతుడివి అనే భావన కలుగుతుంది. నాకు చతుర్భుజ రూపం వద్దు, ద్విభుజ రూపంలో ఉండాలి, అప్పుడు కంసుడు కూడా నిన్ను ఏమి చెయ్యలేడు, మేము ఎలా అయినా దాచేయచ్చు అంటే వెంటనే ఏం చేశాడు భగవంతుడు, అన్ని ఆయుధాలన్నీ తీసేశాడు. తర్వాత చతుర్భుజ రూపంలోంచి ద్విభుజ రూపంలోకి వచ్చి మంచిగా నవ్వుతూ ఉన్నాడనమాట. అప్పుడు మళ్ళీ యశోదామాత దేవకి మాత అంటుంది, అందరు పిల్లలు పుట్టగానే ఏడుస్తారు కదా, మరి నువ్వేంటి ఇలా నవ్వుతున్నావు అని అడుగుతుంది అనమాట. అంటే వెంటనే కృష్ణుడు ఏం చేస్తాడు, అయితే మీకు ఏడవాలా అని వెంటనే ఏడవడం మొదలు పెడతాడు. అప్పుడు దేవకి దేవి మళ్ళీ బాధపడుతుంది, నువ్వు ఇంత గట్టి గట్టిగా ఏడిస్తే అది కంసుడికి వినిపిస్తుంది, కంసుడు వచ్చి మళ్ళీ వధిస్తాడు అని మళ్ళీ ఊరుకోబెడుతుంది అనమాట. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఏం చేసినా మా అమ్మకి సంతృప్తి లేదు అని. అంటే ఆమె భావన ఎలా ఉందంటే, నువ్వు ఏడవాలి కానీ నేను నిన్ను సముదాయించాలి. అది ఒక తల్లి యొక్క ప్రేమ అనమాట. ఆ విధంగా కృష్ణుణ్ణి సముదాయించి ఓదారుస్తూ మొదటిసారి మరియు చివరిసారిగా కృష్ణుడికి ఎంతో ఆనందంతో దగ్గరికి తీసుకుని పాలిస్తుంది అనమాట. ఆ కృష్ణుడు ఆ పాలు తాగిన తర్వాత ముందే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తాడు, ఏమని, నన్ను గోకులానికి తీసుకొని వెళ్ళు. గోకులానికి తీసుకొని వెళ్ళి అక్కడ యశోదామాతకి ఒక పుత్రిక జన్మించింది, ఆ పుత్రికని నువ్వు ఇక్కడికి తీసుకురా, నన్ను అక్కడ ఉంచేసి రా అని చెప్తాడనమాట. సరే అయితే ఇంకా చేయడానికి ఏం లేదు. వాళ్ళు ఎన్నో మధ్యలో వాళ్ళ ముగ్గురు మధ్యలో చర్చ జరుగుతుంది. చివరికి వాళ్ళు ఏం నిర్ణయం చేసుకుంటారంటే, సరే మేము ఇంకా కృష్ణుడు ఏం చెబితే అదే ఫైనల్, అదే చెయ్యాలి అనుకుంటారు. కానీ అక్కడ పాపం మొదటిసారి భగవంతుడు జన్మించారు, చూశారు అంతే. మొదటిసారి ఎంతో ప్రేమగా దేవకీదేవి దగ్గరికి తీసుకుంది. ఆ వెంటనే ఇంకా సమయం వచ్చింది, వెంటనే మళ్ళీ కృష్ణుణ్ణి గోకులానికి తీసుకుని వెళ్ళాలి. ఆమె ఎంతో బాధపడింది అనమాట. అది ఆమె బాధ
ఎలా ఉంటుంది చెప్పండి? స్వయంగా భగవంతుడి ఆవిర్భవించినా కానీ మా దగ్గర ఉండడం లేదే, వెంటనే దూరంగా వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఆమె ఎంత, అసలు ఎంత ఇంద్రియ నిగ్రహం ఉండాలండి ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి? స్వయంగా భగవంతుడు వచ్చాడు. భగవంతుడు వచ్చినా వాళ్ళకి ఏమన్నా సుఖం ఉందా? లేదు, అన్ని కష్టాలే. ఎప్పుడైతే ఆకాశవాణి భగవంతుడిని గర్భంలో జన్మిస్తాడు అని చెప్పిందో అప్పటి నుంచి దేవకి దేవికి వసుదేవుడికి కష్టాలు మొదలయ్యాయి. కొన్ని అన్ని కష్టాలు భరించిన తర్వాత భగవంతుడు వాళ్ళ దగ్గర ఉన్నాడా? లేడు. వెళ్ళి మళ్ళీ యశోదమాత నంద మహారాజ్ దగ్గర పెరుగుతాడు. వాళ్ళకి ఆయనను పెంచే అదృష్టం లేదు, ఆయన బాల్య లీలల్ని చూసే అదృష్టం లేదు. ఆమె కళ్ళ ముందే ఆరుగురు పిల్లల్ని కంసుడు వధించాడు. అసలు మన పిల్లల్ని ఎవరన్నా మన ముందు ఒకసారి కొడితేనే మనం భరించలేము, ఎంతో బాధ అనిపిస్తుంది. ఒకవేళ పిల్లలు తప్పు చేసినా కానీ కొడితే ఎంతో బాధ అనిపిస్తుంది. అటువంటిది ఆమె కళ్ళ ముందు ఆరుగురు పుత్రుల్ని వధించిన తర్వాత కానీ ఒక మాట కానీ ఒక ప్రశ్న కానీ ఒక నింద కానీ ఏమీ చేయలేదు వాళ్ళు. ఇది మాకు భగవంతుడు ఈ విధంగా ఇచ్చాడు అంతే, దాన్ని అలా స్వీకరించారు. ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఉంది. మనము భగవంతుడు ఎలాంటి సేవల్ని ఇస్తాడు ఎవరికైనా, భగవంతుడు మన స్థాయిని బట్టి మనకి ఆయన ప్రేమని అందిస్తాడనమాట. ఎలా చూడండి, ఇప్పుడు ఈ దేవకీ వసుదేవులకి ఎంత ఇంద్రియ నిగ్రహం ఉంది, ఎంత భక్తి ఉంది, ఎంత శరణాగతి భావం ఉంది. అందుకని స్వయంగా భగవంతుడు భూమి మీద ఆవిర్భవించాలి అనుకుంటే దేవకీ వసుదేవుల యొక్క గర్భంలో ఆవిర్భవించారు. ఇప్పుడు మనం కూడా మన భౌతికమైన జీవితంలో మనము కూడా మన జీవితంలోకి కృష్ణుణ్ణి ఆహ్వానించాలి అంటే మనము కూడా ముందుగా ఏం చేయాలి? మనం మనకి ఇచ్చిన కృష్ణుడు మనకి ఏమిచ్చాడో మన జీవితంలో దాన్ని మనం స్వీకరించడం అలవాటు చేసుకోవాలి. మనం ముందు స్వీకరించకుండా ప్రతి చిన్నదానికి భగవంతుడిని నిందిస్తూ పోయామనుకోండి, భగవంతుడు మనకు దగ్గర అవుతాడా దూరం అవుతాడా? ఇప్పుడు భగవంతుడు మనకి ఏదైనా ఇచ్చాడు అంటే అది మన మంచి కోసమా, మనకు అవసరమై ఇచ్చాడా, లేకపోతే మనకు ఆయన శత్రువై మనని బాధ పెట్టడం కోసం ఇస్తాడా ఏమైనా? అంటే భగవంతుడు ఎవరి జీవితంలోకి వచ్చినా కష్టాలు వస్తాయా అండి? అంటే అలా కాదు. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు జన్మించాడు అనుకోండి, ఆ పిల్లవాడికి ఏమిస్తారు? తల్లి పాలిస్తుంది అంతే తప్ప మొదటి రోజే ఆవకాయ కారం పెట్టదు కదండి. అలానే మనకి కూడా మన స్థాయిని బట్టి ఇస్తాడు భగవంతుడు, అంతేకాని మొదటి రోజే మనకేం కష్టాలు ఇవ్వడు. మనము మన స్థాయి ఎలా ఉంటే మనకు ఆయన అలానే మనతోని రెసిప్రోకేట్ అవుతాడనమాట. అంటే మనం మన స్థాయిని బట్టి ఆయన మనకి ఏవైనా ఇస్తాడు. మనం ఎంత స్థాయిలో ఉంటే మన స్థాయిని బట్టి కృష్ణుడు మన జీవితంలోకి వస్తాడు. ఇప్పుడు ఏం జరిగింది, దేవకీదేవి అదంతా భరించింది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరి వంతు? వసుదేవుడి వంతు. వసుదేవుడికి ఏమిచ్చాడు టాస్క్? నువ్వు వెళ్ళి నన్ను గోకులంలో విడిచి మళ్ళీ అక్కడ ఉన్న యోగమాయని తీసుకొని రావాలి. ఇప్పుడు చూడండి అక్కడ ఎలా ఉంది పరిస్థితి అంటే, వాళ్ళ కళ్ళ ముందే ఆరుగురు పుత్రులు మరణించారు. వసుదేవుడన్నా కాపాడగలిగాడా? వసుదేవుడు కాపాడలేదు. ఆయన ఆయనకంత శక్తి లేదు, చూస్తూ ఊరుకుండిపోయాడు. ఆయన వాళ్ళ ముందు ఎలా ఉంది అంటే, వాళ్ళు ఎలాంటి జైల్లో ఉన్నారు అంటే, వాళ్ళ కాళ్ళకి చేతులకి కాళ్ళకి ఇనుప సంకెళ్లతోని బంధించబడి ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఏ జైల్లో ఉన్నారో వాళ్ళు బయటికి వెళ్ళడానికి మొత్తం 16 ద్వారాలు ఉన్నాయంట. ఆ 16 ద్వారాల్లో కూడా ఒకవేళ ఎవరైనా శక్తివంతులే గోడ ఎక్కి పైకి దూకారనుకోండి, ఆ వెంటనే ఆ ద్వారం ఆ గోడ బయటనే ఆకలితో ఉన్న సింహాలు ఉంటాయన్నమాట. ఎవరు దూకితే వెంటనే వాళ్ళు మరణించడమే. ఎవరైనా వచ్చి డోర్ పగలగొట్టాలి అని చూస్తే వెంటనే ఆ డోర్ తీస్తే చాలు, పైనుంచి ఒక పెద్ద బండరాయి వచ్చి వాళ్ళ మీద పడుతుందంట. అలాంటి ఏర్పాట్లన్నీ చేశాడు కంసుడు. నేను ఇంతవరకు నేను ఏమీ చెయ్యలేకపోయానే, ఇప్పుడు నేను ఏం చేయగలను, ఎలా నేను తీసుకుని వెళ్ళగలను, ఎవరైనా చూస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు భగవంతుడు కొంతమందికి కొన్ని సేవల్ని ఇస్తాడు. ఎలాంటి సేవలు? ఇప్పుడు మనం చేస్తాం సామాన్యంగా భగవంతుడికి పత్రం పుష్పం తోయం అంటే మంచిగా డీటీస్ ని అలంకరణ చేయడము, భోగ ఆఫర్ చేయడము,
ఏదైనా ఫెస్టివల్స్ లో టెంపుల్కి వెళ్ళి చిన్న చిన్న సేవలు చేయడం రావడం అంతవరకు ఓకే. కానీ ఏదైనా ఒక స్పెషల్ టాస్క్, ఇప్పుడు ఏంటిది చాలా ఎంతో కష్టమైన పని ఇచ్చాడు ఇప్పుడు వసుదేవుడికి, ఎవరైతే శుద్ధ భక్తులో వాళ్లకు మాత్రమే అటువంటి కష్టమైన సేవల్ని కృష్ణ భగవానుడు ఇస్తాడు. ఇప్పుడు మనము ఇప్పుడు చూడండి, మనకి ఒక సేవ ఇస్తే అది స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉంటే మిగిలిన ఏర్పాట్లన్నీ కూడా ఆయనే చేస్తాడు. ఇప్పుడు వసుదేవుడు స్వీకరించాడంతే, స్వీకరిస్తే ఏం జరిగింది, ఆయనకున్న బేడీలు ఊడిపోయాయి, అన్ని ద్వారాలు ఒకదానంతట ఒకటి తెరుచుకున్నాయి, ఆయన బయటికి వెళ్ళాడు, తరువాత ఎవరు చూడకుండా వర్షం పడింది, ఆ తర్వాత యమున చీలింది, వాళ్ళ గొడుగుల ఆదిశేషి ఉన్నాడు, అక్కడికి వెళ్ళి యశోదామాత పక్కన పుత్రుణ్ణి పడుకోబెట్టి అక్కడ ఉన్న పాపని తీసుకొని రావచ్చు, తీసుకొని వచ్చాడు. అంటే ప్రతిదీ ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఏర్పాట్లని చేసింది ఎవరు, స్వయంగా కృష్ణ భగవానుడే. ముందు మనం ఏం చేయాలి అంటే, నేను ఈ సేవ చేస్తాను భగవంతుడు చెప్పాడు కాబట్టి, నా గురువు చెప్పాడు, నా సీనియర్స్ చెప్పారు, నేను ఈ సేవ చేస్తాను అనే సంకల్పం మనలో ఉండాలి. సంకల్పం తీసుకుంటే మిగిలిన ఏర్పాట్లన్నీ ఆయనే చేస్తాడు. ముందుగానే మనం ఈ సేవన అండి, ఇప్పుడు ఉన్న ఈ సేవలన్నింటిలో నేను ఇదైతే చేస్తానో అదైతే నేను చేయలేనండి, అది నా వల్ల కాదు, ఇది కూడా నేను కొంతవరకు చేస్తానండి, కొంతవరకు చేయలేను. అలా ముందే మనమే శంకించామనుకోండి, ఎప్పుడు మనం శంకించామో మన సీనియర్స్ చెప్పిన దానికి, నీకు భగవంతుడు నీకు సహాయం చేయడు, సరే నీ కృషితో నువ్వే కష్టపడి నువ్వే తర్వాత పూర్తి చేసుకొని నీ ఇష్టానికి వదిలేస్తాడు. అతి కష్టమైన భగవంతుడి మీద భారం వేసి మనం మొదటి అడుగు వేస్తే మిగిలిన ఏర్పాట్లన్నీ ఆయనే చేసేస్తాడు. అలా చేశాడు ఇక్కడ వసుదేవుడు. ఏం చేశాడు, ఎంత కష్టమైనా సరే నువ్వు చెప్పావు కదా నేను చేస్తాను, ఏర్పాట్లు నువ్వు చేస్తావా లేదా అనేది తరువాత, నువ్వు చెప్పింది తూచా తప్పకుండా ఆచరించడానికి నేను సిద్ధము అని చెప్పి ఆ బాలుణ్ణి ఒక బుట్టలో పెట్టుకొని, అక్కడ దగ్గరలోనే ఒక మఖమల్ క్లాత్ ఉందంట, అది మంచిగా అందులో పరుచుకొని లేచి నిలబడ్డాడంతే. అప్పటిదాకా ఉన్న ఇనుప సంకెళ్ళు దాటి అంతటా అవే విడిపోయాయి. ఆ తరువాత ఒక్కొక్క ద్వారం తెరుచుకుంటూ ఉంది. మరి వెళ్తే బయట ఎంతమంది ఉంటారు, వాళ్ళందరూ చూడరా అండి అని భయం ఉంటుంది వసుదేవుడికి మనసులో. కానీ అవి ఏమీ ఆలోచించలేదు, కృష్ణుడు చెప్పాడు నేను చేస్తాను. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, యోగమాయని ఆదేశించాడు. ఆ యోగమాయ ఎప్పుడైతే అక్కడ జన్మించిందో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిద్రపోయారు. అక్కడ ఎక్కడ గోకులంలో అయినా ఇక్కడ మధురలో అయినా అందరూ నిద్రపోయారు కంసుడితో సహా. అలా వసుదేవుడు అందరు నిద్రపోగానే ఒక్కొక్క ద్వారం తెరుచుకుంటూ ఉంది, బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళాక ఎవరైనా చూస్తే, ఎవరైనా బయట ఉంటే ఆ సందేహం, ఒకవేళ ఎవరు చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి, బోరున వర్షం కురవడం మొదలైంది. వర్షంలో ఏమవుతుందండి, ఎక్కువ వర్షం కురిగితే మన ముందు ఎవరున్నారో కూడా మనకు తొందరగా అర్థం కాదు. వర్షం ఉంటే ఏమవుతుంది, అందరు ఇంటికి వెళ్తారు, బయట ఉన్న వాళ్ళు లోపలికి ఇంట్లోకి వెళ్తారు, ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి రారు. నైట్ టైం ఎక్కువగా వర్షం వస్తుంటే ఏం చేస్తారు, అందరూ పడుకొని నిద్రపోతారు. అదే జరిగింది. అలా వర్షం బాగా బోరున కురుస్తూ ఉందన్నమాట. కొంతమంది ఆచార్యులు చెప్తారు ఆ వర్షం రావడానికి కారణం ఏమిటి అంటే, వరుణ దేవుడు అనుకున్నాడంట, దేవతలందరూ కూడా కృష్ణుణ్ణి ఎలా అయినా సేవించాలి అని అనుకున్నారు. వాళ్ళ దగ్గర ఏముంది అక్కడ సేవ చేసే మార్గము, ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా ఆయన్ని సేవించలేరు, కేవలము వరుణుడి దగ్గర ఉన్న మేఘాల ద్వారానే, అంటే అదేంటండి తోయం అంటే నీళ్లు, నీటితోనే ఆయన్ని సేవించాలనుకొని బోరున వర్షం కురుస్తుంది. మరి ఎక్కువ వర్షం వస్తే ఏం జరుగుతుందో కృష్ణుడికి అని ఎవరికి భయం, ముందు బలరాముడికి భయం. అందుకని ఏం చేశాడు, అనంత శేషు వచ్చాడు. అనంత శేషు వచ్చి స్వయంగా వసుదేవుడికి కృష్ణుడికి కూడా ఆ నీళ్లు ఎక్కువగా పడకుండా ఆయనకి ఇబ్బంది కలగకుండా చూస్తున్నాడు. అయినా కొంత పడుతూ ఉన్నాయి ఆయన మీద, ఈయన సేవ చేస్తున్నాడు బలరాముడు, అలానే వసుదేవుడు, అలానే వరుణు కూడా సేవ చేస్తున్నాడు అనమాట. ఒకళ్ళ సేవలో ఒకళ్ళు అంతరాయం కలగకుండా సేవలు చేస్తున్నారు. అలానే భక్తులు కూడా ఉండాలి, ఒకళ్ళు చేసే సేవలో ఇంకొకళ్ళు దూరి ఆ సేవని చేయనీయకుండా భక్తులకి ఇబ్బంది పెట్టకూడదు. మనం ఎలా భక్తులు భగవంతుడికి సేవ చేయొచ్చు, ఎలా చేపించొచ్చు అనేవి అన్ని చూపిస్తున్నారనమాట.
ఇప్పుడు ఒక కథ విన్నాము కృష్ణ కథ అంటే అందులోంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. భక్తులు ఏ విధంగా భగవంతుడికి సేవ చేయొచ్చు అనే విషయాన్ని ఇక్కడ మనకు చూపిస్తున్నారు. అలా బలరాముడు ఆయనకు సేవలను అందిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే యమున దగ్గరికి వెళ్ళాడో ఆ యమునకి ఎప్పుడైతే కృష్ణ భగవానుడి యొక్క పాదం తగిలిందో యమున రెండుగా చీలిపోయింది. చీలిపోగానే ఇంకా వసుదేవుడు ఆ నదిలోకి ప్రవేశించాడు. ప్రవేశించి గోకులానికి వెళ్ళాడు. వెళ్ళేలోపు అక్కడ ఇంకా యశోదమాత ఆ ప్రసూతి జరిగిన గదిలో ఉంది. ఇంకెవరూ లేవలేదు, ఎవరికి తెలియదు ఎవరు జన్మించారు అనే విషయం కూడా. అయితే అక్కడికి వెళ్ళి చూస్తే ఇద్దరు శిశువులు ఉన్నారు యశోదామాత పక్కన. ఒకరేమో యోగమాయ, ఇంకొకళ్ళేమో యశోదా కృష్ణ. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వసుదేవుడు వెళ్ళి అక్కడ యశోదామాత కృష్ణుడు పక్కన దేవకీ దేవికి పుట్టిన కృష్ణుని ఉంచాడు. ఉంచగానే యశోదా కృష్ణ, దేవకీ కృష్ణ ఇద్దరు కూడా కలిసిపోయి ఒకే కృష్ణులాగా మారిపోయారు. మారిపోగానే అక్కడ ఉన్న యశోదామాత పక్కన, అంటే ఆమె ఇలా పడుకుంటే ఆమె పక్కన ఇటువైపు కాకుండా వీపు పక్కన ఉంచుతారనమాట. అంటే వెంటనే ఆమెకు అర్థం కాకూడదు యశోదామాతకని, వీపు పక్కన ఉంచి యోగమాయను తీసుకుని ఆయన మళ్ళీ తిరిగి మధురకి వస్తారనమాట. ఎప్పుడైతే మధురకి తిరిగి వచ్చారో వసుదేవుడు, మళ్ళీ అన్ని ద్వారాలని ఆయనే మూసేసుకున్నారు, ఆయన చేతిలోకి బెడీలు ఆయన వేసుకున్నారు. అయితే మనకి ఇక్కడ కొంతమంది ఆచార్యులు చెప్తారు ఈ 16 ద్వారాలు ఏమిటి అంటే, ఇది అవి మన భౌతిక శరీరానికి ప్రతీకలు. మన భౌతికమైన శరీరము వేటితోని నిండిపోయి ఉంటుంది? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 పంచభూతాలు మరియు మనస్సు. ఇవే మన భౌతిక శరీరాన్ని నడిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే ఈ 16 ద్వారాలని దాటి భౌతిక నేను అంటే ఈ శరీర భావనలోకి దాటి ఆలోచిస్తారో వాళ్ళు కృష్ణుడికి దగ్గర అవుతారు. వాళ్ళు భౌతికమైన మాయలోంచి బయటపడతారు. అంటే ఇప్పుడు ఆయన కృష్ణుని ఎప్పుడు పట్టుకున్నాడో, చేతిలోకి తీసుకున్నాడో, వెంటనే ఈ భౌతికత్వంలోంచి నేనే శరీరం అనే భావనలోంచి పూర్తిగా బయటికి వచ్చేశారు వసుదేవుడు. ఎప్పుడైతే యోగమాయను తీసుకొని మళ్ళీ అందులోకి ప్రవేశించాడో మళ్ళీ భౌతికత్వంలోకి శరీర భావంలోకి వచ్చారన్నమాట. ఇప్పుడు నేను కృష్ణుణ్ణి చేరుకోవాలి అంటే మనము ఈ 16 ద్వారాలని దాటాలి, ఈ భౌతికత్వంలోంచి పూర్తిగా బయటికి రావాలి అని కొంతమంది ఆచార్యులు చెప్తారు. ఎప్పుడైతే వసుదేవుడు ఆ యోగమాయను తీసుకొని వచ్చారు, ఎందుకు తీసుకొని వచ్చారండి, తీసుకొని రాకుండా ఉండొచ్చు కదా, కానీ కృష్ణుడు చెప్పాడు తీసుకొని రమ్మని. ఇంకొకటి, ఆయనకి ఎవరినో ఒకళ్ళని చూపించాలి, అందుకని యోగమాయను తీసుకుని వచ్చారు. ఎప్పుడైతే యోగమాయ వచ్చిందో వెంటనే గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నిద్ర మత్తంతా వదిలి అందరూ లేచారు. ఆ విషయం కంసుడి దగ్గరికి వెళ్ళింది వార్త. కంసుడు పరుగు పరుగున వచ్చాడనమాట. అమ్మో, 8వ శిశువు జన్మించాడా, ఎలా అయినా వధించాలి అని వెళ్ళి ఆ పాపని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే దేవకీదేవి ఎంతో ప్రాధాయపడుతుంది. ఇది పుట్టింది పుత్రుడు కాదు, పుత్రిక. నిన్ను పుత్రిక నిన్నేం చేయగలదు? నీకున్న శక్తి ఉందా పుత్రికకి? పుత్రిక నిన్నేం చేయలేదు, అవేం చెయ్యదు. నేను నీ పుత్రుడికి ఇచ్చి నా పుత్రికనిచ్చి వివాహం చేస్తాను. అప్పుడు అసలు ఆమె ఏం చెయ్యదు నిన్ను అని ఎంతో ప్రాధాయపడుతుంది, బ్రతిమాలుతుంది. ఎంతో బాధతోని ప్రాధాయపడిన కంసుడి యొక్క మనసు చెలించదనమాట, కరగదు. అలానే క్రూరంగా అలానే 2 పాదాలు పట్టుకొని ఈడ్చి అలానే గోడకి ఇలా మోదుదామని చూసేలోపు ఆయన చేతిలోంచి జారిపోయి ఎగిరిపోయి ఆ యోగమాయ దుర్గాదేవి యొక్క రూపాన్ని పొందుతుందన్నమాట. ఆ దుర్గాదేవి అంటే మహామాయ అని చెప్తాం, కానీ ఇక్కడ యోగమాయ కూడా అదే రూపంలో దర్శనమిచ్చింది. దర్శనం ఇవ్వగానే కంసుడు ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే రాక్షసులు ఎక్కువగా ఆరాధించేది దుర్గాదేవినే. ఆయన ఆరాధించే దుర్గాదేవి ఆయనకు అలా దర్శనమిచ్చేలోపు ఆశ్చర్యపోయాడు అనమాట. ఆశ్చర్యపోయి ఆయన చూస్తూనే ఉన్నాడు. వెంటనే దుర్గాదేవి ఉచ్చస్వరంతో చెప్పింది, నిన్ను వదించేవాడు జన్మించాడు, ఆల్రెడీ పెరుగుతూ ఉన్నాడు, నీ చావు తథ్యం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. వెంటనే మాయమవుతుంది. ఇంకా ఆయన ఏమి మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. అది చూసిన వెంటనే ఆశ్చర్యపోయి, అవునా, నా చెల్లెలు ఇంత గొప్పదా,
స్వయంగా దుర్గాదేవే పుత్రికగా జన్మించింది అని ఆయన మనసులో కొంత భావన వస్తుందన్నమాట. మనసు ఎంతో బాధపడి క్షమించమని దేవకీదేవిని అడిగి, నేనెంతో తప్పు చేశాను, మీ పట్ల ఎంతో క్రూరంగా ప్రవర్తించి మీ ఆరుగురు పిల్లల్ని వధించాను, అయినా వాళ్ళ కర్మానుసారం వాళ్ళు మరణించారు, అందులో నా తప్పు లేదు, నన్ను క్షమించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు బందీలుగా ఉన్నా పూర్తిగా ఇంతకు ముందులాగా బంధించరనమాట. అలా క్షమించమని అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కంసుడు. ఇక కంసుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, కానీ నిరంతరం కృష్ణ స్మరణమే. కృష్ణ చైతన్యంలో ఉంది ఎవరు అంటే ముఖ్యంగా కంసుడే. కాకపోతే అది భయంతో కృష్ణుడు ఎప్పుడు వధిస్తాడా అని ఇంకా అదే స్మరణలో అదే తలంపులో అక్కడ మనకి కంసుడు ఇంకా జీవిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం జరిగింది, గోకులంలో యశోదమాత ఇంకా అక్కడ లేవలేదు. ఉదయం జరిగింది, ఉదయం జరిగిన తర్వాత కూడా నందుడు లేశాడు. ఆయన పనులు ఆయన చేసుకుని ఆయన పాలు పితుకుతూ ఉన్నాడు. ఎవరు ప్రసూతి గదిలోకి వచ్చి చూడలేదన్నమాట. కృష్ణుడు అనుకుంటున్నాడు, నేను వచ్చినా కానీ వీళ్ళు బిజీగానే ఉన్నారు, ఎవరు ఇంకెవరు నన్ను వచ్చి చూడలేదే అనుకుంటున్నాడు అనమాట. అలానే ఉంటుందన్నమాట వ్రజధామంలో. ఎందుకంటే వ్రజధామం అంతా కూడా పూర్తిగా ప్రత్యేకమైనది. ఎలా అంటే ఈ వ్రజధామంలో ఉండే వ్రజవాసులందరూ కూడా ప్రత్యేకమైన వారు. ఈ వ్రజధామంకి కృష్ణ భగవానుడు అసలు ఎందుకు వెళ్ళాలనుకున్నాడు? ముందుగా మధురలో ఉంటే కంసుడితోని భయం, అదొక్కటే కాదు, స్వయంగా కృష్ణుడే నేను ఈ వ్రజధామానికి వెళ్ళాలనుకున్నాడు. అక్కడికి వెళ్ళి తన బాల్య లీలల్ని చెయ్యాలి అనుకున్నాడు. కారణం ఏమిటి అంటే, అక్కడ ఏదైనా సరే భగవంతుడితోని మనము మన భావాల్ని పంచుకునే 5 రసాలు ఏమిటండి, శాంత, శాంతరసము, దాస్యరసము, సాఖ్యరసము, వాత్సల్య రసము, మాధుర్య రసం. ఈ అన్ని రసాలు కూడా ఉచ్చ స్థాయిలో ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడండి, ఎవరైనా వాత్సల్య రసంలో ఉన్నతమైన భక్తులు ఉన్నారంటే వాళ్ళందరూ కూడా ఆ వ్రజధామంలో జన్మ తీసుకున్నారన్నమాట. ఎలా అంటే, ఇప్పుడు చూడండి, ఒక టాప్ యూనివర్సిటీ ఉంది అంటే ఇప్పుడు అందరికి పిల్లలందరికీ ఎక్కువ మనందరికి ప్యాషన్ ఏమిటండి, ఐఐటి. ఆ ఐఐటిలో ఎవరికి వస్తుందండి ర్యాంకు, అన్ని ఇప్పుడు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుంచి అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి కష్టపడితే పిల్లలు ఎవరికో కొంతమందికి ఐఐటిలో సీట్ వస్తుంది. వాళ్ళందరూ ఎందులో, వాళ్ళందరూ కూడా సైన్స్ అండ్ మ్యాథ్స్ లో బెస్ట్ ది బెస్ట్ స్టూడెంట్స్ అనమాట. వాళ్ళకు మాత్రమే ఐఐటిలో ర్యాంక్ వస్తుంది, వాళ్ళు మాత్రమే ఆ కాలేజీలో చదువుతారు. అలానే భక్తులందరిలో కూడా ఉన్నతమైన భక్తులు, ఇప్పుడు శాంతరసంలో అయినా మాధుర్య రసంలో అయినా సాఖ్యాసంలో అయినా ఉన్నతమైన భక్తులు ఉన్నారు అంటే వాళ్ళందరూ కూడా వ్రజధామంలోనే జన్మించారన్నమాట. అలా ఉన్నతమైన భక్తుల అందరి మధ్యలో జన్మించి వాళ్ళందరితోని కలిసి లీల చేయాలి అన్న అనుకున్నారు. వాళ్ళందరితోని కలిసి తన ప్రేమ భావాల్ని ఇచ్చిపుచ్చుకోవాలనుకున్నారు శ్రీకృష్ణ భగవానుడు. అందుకే ఆయనకు వ్రజధామం అంటే ఇష్టం. వ్రజధామంలో ఎవరికి కూడా శ్రీకృష్ణ భగవానుడు దేవాదిదేవుడిగా చూడరు, వాళ్ళందరికి కూడా వాళ్ళల్లో ఒకడు అన్నమాట. అలా చూస్తూ ఉన్నారు, అందుకే ఇంకెవరు స్పెషల్ ఆయన్ని రికగ్నైజ్ చేయలేదు. అప్పుడు వచ్చారు నందమహారాజు యొక్క చెల్లెలు. ఆమె మొదటిసారిగా కృష్ణుడిని చూసింది, వెళ్ళి నందమహారాజుకి చెప్పింది. ఎప్పుడైతే 12 గంటల తర్వాత కృష్ణుడు జన్మించాడు, ఆ నెక్స్ట్ డేనే నందమహారాజు చూడగానే ఆ రోజు అక్కడ మనకి నందోత్సవాన్ని జరుపుకున్నారన్నమాట. నందోత్సవం జరిగిన రోజే స్వయంగా అదే రోజు మన శ్రీల ప్రభుపాదుల వారి అప్పియరెన్స్ డే. అంటే శ్రీల ప్రభుపాదుల వారు కూడా మనకి కృష్ణ భగవానుడు జన్మించిన నెక్స్ట్ డేనే ఆయన కూడా జన్మ తీసుకున్నారనమాట. ఆయన ఆవిర్భవించారు ఎలానో, స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారు కూడా గోలోక ధామం నుంచి కృష్ణ సేవకు చేయడం కోసము ఈ భూమి మీద ఆవిర్భవించారు. కృష్ణుడు ఆవిర్భవించిన నెక్స్ట్ డేనే. అయితే ఇప్పుడు చూడండి, మనకి ఈ యశోదామాత కానీ నందమహారాజు కానీ దేవకీదేవి వసుదేవుడు స్వయంగా భూదేవి కూడా కృష్ణుడు భూమి మీదకి రావాలని ఎంతో ప్రేమతోని ఆర్తితోని ఆయనని ప్రార్థించారు, ఆయన్ని సేవించారు. వాళ్ళ యొక్క అందరి ప్రార్థనల మూలంగా కృష్ణుడు భూమి మీదకి వచ్చాడు, అంతే కదండి. లేకపోతే కృష్ణుడు రాడు, ఎవరో ఒకళ్ళు ఆహ్వానించింది రాడు. ఎవరైతే భక్తులు ఆహ్వానిస్తారో అప్పుడే వస్తాడు.
ఇప్పుడు మనకి స్వయంగా చైతన్య మహాప్రభువు కూడా అద్వైత ఆచార్యుడి యొక్క ఆహ్వానం మేరకే భూమి మీదకి వచ్చారన్నమాట. అలా ఎలా భూమి మీదకి ఆవిర్భవించాలి అంటే భక్తులు ఎలా ఆహ్వానిస్తారో అలానే కృష్ణ భగవానుడు ఇప్పుడు మన హృదయంలోకి వచ్చాడు అంటే కృష్ణ చైతన్యంలోకి మనం వచ్చాము అంటే కారణము మన యొక్క ఆచార్యుడు. అటువంటి ఆచార్యుల్లోనే మనకు బాగా తెలిసిన వాడు ఇష్టమైన వాడు శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృషి మూలంగానే మనము కృష్ణ చైతన్యంలో ఉన్నాం. శ్రీల ప్రభుపాదుల వారు ఎంత గొప్ప భక్తుడంటే ఆయన ఎప్పుడైతే సన్యాసాశ్రమం తీసుకున్నారో ఆయన బృందావనంలో రాధా దామోదర్ టెంపుల్లో బృందావనంలో ఒక టెంపుల్లో ఉండేవారండి. అసలు అక్కడ ఎంత సంతోషంగా ఉండేవారంటే ఎప్పుడు కూడా ఆ బృందావన వాసులందరూ కూడా ఉదయమే ముఖ్యంగా గోస్వామి టెంపుల్స్ ఒక 7-8 ఉన్నాయన్నమాట, ఆ మందిరానికే వెళ్ళేవారు. అక్కడికే మంగళహారతికి వెళ్ళి కేవలం ప్రసాదాన్ని స్వీకరిస్తూ భక్తుల యొక్క సాంగత్యంలో ఏ ఒక్క చిన్న ఉత్సవాన్ని కూడా ఎంతో ఎంతో మంచిగా వాళ్ళు ఉత్సవాల్ని జరుపుకుంటూ భక్తుల యొక్క సాంగత్యంలో బృందావన ధామంలో ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఆయన భగవద్గీత భాగవతానికి భాష్యాన్ని రచిస్తూ మీకు ఏ విధమైన ఇబ్బంది లేదు అక్కడ. అంత సంతోషంగా ఉన్న శ్రీల ప్రభుపాదుల వారు ఒకటే అనుకున్నారు, అసలు కృష్ణుడు అంటే ఎవరో తెలియదు పాశ్చాత్య దేశస్తులకి, ప్రపంచంలో ఎవరికి కృష్ణుడు అంటే ఎవరికో తెలియదు. మన కొంతమంది భారతీయులకు తెలుసు, ఇంకొంతమందికి తెలిసినా పట్టించుకోరు. మరి వీళ్ళందరినీ ఎలా కృష్ణ చైతన్యంలోకి తీసుకురావాలి, ఎలా బృందావన ధామంలో మనము జన్మాష్టమిని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము, అలానే పాశ్చాత్య దేశాల్లో కూడా అలానే జన్మాష్టమిని సెలబ్రేట్ చేసుకోవాలి, అందరూ కూడా కృష్ణ చైతన్యంలోకి రావాలి, కృష్ణుడు ఎవరో తెలుసుకోవాలి, ఈ వ్రజధామం యొక్క గొప్పతనం ఏంటో అందరూ తెలుసుకోవాలి అని ఆయన ఎంతో త్యాగం చేసి ఆ ఎంతో ఎన్ని ఇబ్బందులు కష్టాలు ఉన్నా అవన్నిటిని కూడా తట్టుకొని స్వయంగా ఆ ప్రభుపాదుల వారు ఆ పాశ్చాత్య దేశాలకి వెళ్ళి అక్కడ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేశారు. ఇప్పుడు చూడండి, నేను ఒక సీనియర్ డివోటీస్ చెప్తుంటే విన్నాను, ఎప్పుడైతే భగవంతుడు ఆవిర్భవిస్తాడో అప్పుడు ఏం జరిగిందండి, రామావతారంలో స్వయంగా రాముడు ఆవిర్భవించినప్పుడు రాముడితో పాటుగా ఆంజనేయుడు కూడా రాక్షస సంహారం చేసిన క్రెడిట్ అంతా ఎవరికి వచ్చిందండి, మొత్తం రాముడికే వచ్చింది. ఆంజనేయుడు గొప్ప భక్తుడిగానే మనం గుర్తించాము. ఆ తరువాత అవతారంలో కృష్ణుడు అనుకున్నాడు క్రెడిట్ అంతా ఎలా మొత్తము నా భక్తుడికే ఇవ్వాలని, అర్జునుడితోనే యుద్ధం చేయించాడు, ఆయన ఆయుధాన్ని పట్టుకోలేదు, అయినా కానీ ఏమన్నారు మొత్తం కృష్ణుడు చేశాడు, కృష్ణుడు పక్కన ఉన్నాడు కాబట్టి అర్జునుడు చేయగలిగాడు, లేకపోతే అర్జునుడికి చేయడం సాధ్యమా యుద్ధము, అప్పుడు కూడా మొత్తం క్రెడిట్ కృష్ణుడికే వచ్చింది. కానీ ఈ కలియుగంలో మనకు స్వయంగా చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు ఆయన అనుకున్నారు నా భక్తుడు రాకముందే నేను వచ్చేస్తాను అని, చైతన్య మహాప్రభు వచ్చి మన హరినామ సంకీర్తన యొక్క ప్రాముఖ్యతని చెప్పి ఆయన కొంత ప్రచారం చేసి వెళ్ళిపోయిన తర్వాత కొంత కాలానికి ప్రభుపాదుల వారు వచ్చారు. ప్రభుపాదుల వారికి కృష్ణ చైతన్య మార్గంలో పాశ్చాత్య దేశాల్లో కానీ మన ఇండియాలో కానీ ప్రచారం చేయడానికి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా సహాయం చేయలేదండి, ఏ ఒక్క చిన్న విషయంలో కూడా. కనీసం ఆయన ప్రయాణానికి టికెట్ కూడా ఎవ్వరూ ఇవ్వలేదు. ఆయన ఎంతో ప్రాధేయపడి ఆ మొరార్జీ దేశాయ్ అనే ఒక మహిళ ద్వారా ఒక్క చిన్న టికెట్, అది కూడా ఆ గూడ్స్ తీసుకుని వెళ్ళే షిప్ అనమాట, మామూలుగా ప్రయాణికులు వెళ్ళే ఓడ కాదు అది, ఆ సరుకులు తీసుకొని ప్రయాణించే ఓడ, అందులో వెళ్ళి అక్కడికి వెళ్ళాక ఎవరైనా ఎక్కడ ఎట్లా ఏ విధంగా కృష్ణుడు శ్రీల ప్రభుపాదుల వారికి సహాయం చేయలేదు, కేవలం ఆయన యొక్క స్వయం కృషితోని మొత్తం చేశారు ప్రభుపాదుల వారు. కృష్ణ భగవానుని సహాయం చేశారు, సపోర్ట్ చేశాడు పక్క నుంచి. అందుకని ఇప్పుడు ఏం జరిగింది, మొత్తం క్రెడిట్ గోస్ టు శ్రీల ప్రభుపాద. శ్రీల ప్రభుపాదుల వారిని ఎలా మనము ఏ మందిరంలోకి వెళ్ళినా భగవంతుడికి కూడా ప్రతిరోజు ఉత్సవం జరగదు, ఊరేగింపు జరగదు, కానీ ప్రభుపాదుల వారికి ప్రతిరోజు కూడా ఊరేగింపు జరుగుతుంది. మనకి తెలిసి ఏదైనా భగవంతుడి యొక్క గుడిలో మనకు తెలిసి గొప్ప గొప్ప భక్తులు నంది హనుమ మళ్ళీ
ఆ గరుడ వాళ్ళందరూ భగవంతుడి యొక్క భక్తులుగా ఉంటారు ప్రతి మందిరంలో. కానీ చూడండి, మనకి తెలిసి మన కాలంలోనే జన్మించిన ఒక గొప్ప భక్తుడు శ్రీల ప్రభుపాదుల వారు ప్రతి ఒక్క ఇస్కాన్ మందిరంలో కూడా ఉంటారు. ఆయనకి ప్రతిరోజు కూడా ఊరేగింపు చేస్తాం, ప్రతిరోజు కూడా ఇంకా ప్రభుపాదుల వారి పేరు చెబితేనే భక్తులు ఎంతో సంతోషంతో నృత్యం చేస్తారన్నమాట. అంత శక్తి ఎవరికి ఉందండి? ఆచార్యులకు ఉంది. ఆచార్యులు మాత్రమే కృష్ణుణ్ణి మన జీవితంలోకి తీసుకురాగలరు, ఇంకెవ్వరు తీసుకురాలేరండి. అందుకని ఆచార్యులు గొప్ప శుద్ధ భక్తులు, వాళ్ళ యొక్క అడుగు జాడల్లో వెళ్తే మనం త్వరగా కృష్ణుణ్ణి చేరుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏం జరిగింది, అక్కడ నందోత్సవం జరిగిపోయింది. ఆ నందోత్సవం జరిగినప్పుడు కూడా యశోదామాత బయటికి రారు, ఆమె అక్కడే ప్రసూతి గదిలోనే ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ కలిసి నందోత్సవం చేస్తారనమాట. అంటే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మనం కృష్ణుడి బాల్యలీల చెప్పుకుందామండి. బాల్యలీల చెప్పకపోతే అంతగా అనిపించదు, ఒక 5 మినిట్స్ చూద్దాం. కృష్ణ భగవానుడు జన్మించిన తర్వాత కొంతమంది ఆచార్యులు చెప్తారు బలరాముడికి కృష్ణుడికి కేవలం వారం రోజులు మాత్రమే తేడా ఉంది, కొంతమంది ఏమో సంవత్సరం మీద ఒక వారం రోజులు అని చెప్తారు. ఏదైనా కానీ వాళ్ళిద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా, అంటే మనం లాస్ట్ వీక్ చర్చించుకున్నాం బలరాముడు ఏ విధంగా కృష్ణుణ్ణి ఎలా సేవించాడు అని, ఆ విధంగా ఇద్దరూ కలిసి ఎన్నో బాల్య లీలల్ని చేశారనమాట. ఇప్పుడు మనం చూడండి, ఈ భౌతికమైన లోకంలో ఎలా ఉంటామంటే ఏది జరిగినా గాని, ఇప్పుడు మనము భౌతికమైన లోకంలో నాకు వాళ్ళంటే ఇష్టం, నాకు వీళ్ళంటే ఇష్టము, నాకు అదంటే ఇష్టం, నాకు ఇదంటే ఇష్టం, నాకు అది ఇష్టం ఉంది, ఇది ఇష్టం లేదని చెప్తాం. ఎందుకండి ఇష్టం ఉంది? ఎందుకంటే వాళ్ళు నా తల్లిదండ్రులు కాబట్టి నాకు ఇష్టం, నాకు ఆ వ్యక్తి ఇష్టం కాబట్టి నేను ప్రేమిస్తున్నాను, నాకు ఆ వస్తువు ఇష్టం, నాకు అది ఉపయోగపడుతుంది కాబట్టి. అంటే భౌతికమైన లోకంలో ప్రతిది కూడా నా సెంట్రిక్ గా, అంటే నేను అనే భావం చుట్టూనే తిరుగుతుంది. కానీ ఈ వృందావన ధాంలో ఏది కూడా నేను చుట్టూ తిరగదండి, అన్ని కూడా కృష్ణుడి చుట్టే తిరుగుతాయి. ప్రతి వస్తువు, ప్రతి ఆలోచన, ప్రతి భావన, ప్రతి కర్మ అన్ని కూడా కృష్ణుడి చుట్టే తిరుగుతాయి. ఆ వృందావన వాసులకి ఈ నందమహారాజు యొక్క, మళ్ళీ యశోదామాత యొక్క వైభవం చూసి ఎంతో ఆశ్చర్యపడ్డాడు. కానీ భౌతికమైన లోకంలో లాగా వాళ్ళ మధ్యలో అసూయ ద్వేషాలు ఉండవు. ఇప్పుడు చూడండి, మనకి ఎవరైనా భక్తిలో పురోగతి చెందుతున్నారు, భక్తిలో చాలా ముందుకు వెళ్తున్నారంటే వాళ్ళని చూసి మనకు అసూయ, అలా అలాంటి అసూయ ద్వేషాలు అక్కడ ఉండవు. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషించేవాళ్ళు, యశోదామాత నందుడిది ఎంత ఎంత అదృష్టము, ఎంత వైభవము, అది మాకు కలిగితే బాగుండని ఎప్పుడు ఏ విధంగా ఏ వ్రజవాసి భావిస్తే వాళ్ళ కోరికని తీర్చేవాడనమాట కృష్ణుడు. యశోదామాత కృష్ణుడికి ఎంతో ఆనందంగా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే, వెన్న తినిపిస్తూ ఉంటే వాళ్ళందరూ అనుకునేవారనమాట, అయ్యో కృష్ణుడు మేమింత బాగా మేము తయారు చేస్తున్నాము నీకోసం, వెన్న నువ్వు మా ఇంట్లో వచ్చి తినవా అని ఎప్పుడు వాళ్ళు భావించారో ఏదో ఒక విధంగా వాళ్ళ భావాన్ని ఫుల్ఫిల్ చేసేవాడనమాట. వాళ్ళు ఎలా చేసుకునే వాళ్ళు అంటే, కృష్ణుడు ఎప్పుడు వచ్చి వెన్న దొంగతనం చేస్తున్నాడు ఎందుకు, మనం అనుకుంటాం ఈ భౌతికమైన లోకంలో అసలు ఉన్న అజ్ఞానులు అనుకుంటారు కృష్ణుడు వెన్న దొంగ అనుకోండి, ఆయనకు అవసరమా అండి వెన్న, ఆయనకు వెన్న లేకపోతే లేదా? వాళ్ళ ఇంట్లోనే 9 లక్షల ఆవులు ఉన్నాయి యశోదామాతది, నందమహారాజు ఇంట్లో. ఆమె వెన్న తయారు చేసి పెట్టట్లేదా కృష్ణుడికి? ఎందుకు బయట వెన్న కావాలి అంటే, ఎవరు ఏది కోరుకుంటే వాళ్ళ కోరికను నెరవేరుస్తాడు. వాళ్ళందరు కలిసి కృష్ణుడు వెన్న దొంగతనం చేస్తే అందరు కలిసి మీటింగ్ వేసేవాళ్ళు అనమాట, గోపికలందరూ కూడా వేసి ఏం చేసేవాళ్ళు, కృష్ణుడు మా ఇంట్లో అలా వెన్న దొంగతనం చేశాడు, మా ఇంట్లో ఇలాంటి చిలిపి పనులు చేశాడు అని ఎప్పుడు కృష్ణుడి గురించే మాట్లాడుకునే వాళ్ళు అనమాట. అయితే వాళ్ళందరూ ప్లాన్లు వేసుకున్నాడు, కృష్ణుడు వస్తే ఈసారి ఎలా ఆయనకి దక్కకుండా చేద్దామా అని చెప్పి ఒక్కొక్కళ్ళు అనమాట, నేను చీకటి గదిలో పెడతాను, నేను చాలా పైన పెడతాను ఇప్పటి నుంచి కృష్ణుడికి అందకుండా, నేనేమో నా కూతుర్ని కాపలా పెడతాను అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ప్లాన్ వేసుకునేవాళ్ళు అనమాట. ఎవరు ఏ ప్లాన్ వేసినా కానీ ఆ కృష్ణుడి యొక్క ప్లాన్, వాళ్ళ ప్లాన్లన్నీ కూడా కృష్ణుడు వెంటనే వాళ్ళ కళ్ళ ముందులోనే తీసేసేవాడు అనమాట. ఎలా అంటే, చీకటి గదిలో పెడితే కృష్ణుడు ఎక్కడికి వెళ్తే అక్కడ వెలుగు వచ్చేస్తూ ఉంటుందంట. ఇవన్నీ విషయాలు వెళ్ళి ఇంకా వాళ్ళందరూ యశోదామాత కూడా చెప్పేవాళ్ళు అనమాట,
ఎందుకంటే యశోదమాతకి చెప్పాలి, ఆమెకి ఏమైనా చాడీలు చెప్తున్నారా అంటే, ఇంకా వాళ్లకు ఎప్పుడు కృష్ణ ధ్యాసే అవే మాటలు. ఏం చేశాడు కృష్ణుడు మా ఇంట్లో అని అన్ని యశోదమాత దగ్గరికి వెళ్ళి చెప్పేవాళ్ళు. నువ్వు వేశావు కదమ్మా ఇన్ని నగలు వేశావు కృష్ణుడికి, ఆ వెలుగులో కృష్ణుడికి చీకట్లో కూడా అన్ని కనిపించేస్తున్నాయి అని చెప్పగానే యశోదమాత అన్నదంట, సరే అయితే ఇప్పటి నుంచి కృష్ణుడికి నేను నగలు అలంకరణ చెయ్యను, ఎలాంటి ముత్యాలహార కానీ ఆ మణులున్న హారాలు వెయ్యను అని చెప్తే, ఒక ఒక గోపిగా అంటుందంట, నువ్వు వెయ్యకపోతేనే కృష్ణుడి శరీరంలోని అంత వెలుగు వస్తుంటే, నువ్వు వేసినా వెయ్యకపోయినా అక్కడ చీకటే ఉండదు, కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ అని వాళ్ళందరూ చర్చించుకుంటూ ఉన్నారన్నమాట. అలా కృష్ణుడు వాళ్ళ కోరికలు నెరవేర్చాడు. ఇది కొంతమంది అనుకున్నారు అదేంటి కృష్ణుడు ఎప్పుడు యశోద నందుల దగ్గరే ఉన్నాడు, మా ఇంట్లో ఉంటే ఎంత బాగుండు, మా ఇంట్లో ఎందుకు పుట్టలేదు కృష్ణుడు, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ పుత్రుల కంటే కూడా కృష్ణుడు అంటే ఎక్కువ ఇష్టం. అయితే ఒకసారి ఇదే విషయాన్ని ఎవరు అడిగారంటే పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వాములు అడిగారు, అసలు కృష్ణుడు అంటే వాళ్ళకి ఎందుకు ఇష్టం వ్రజవాసులకి, వాళ్ళ పిల్లలు ఎవరికైనా ప్రియం కదా, మరి కృష్ణుడు అంటే వాళ్ళకి ఎందుకు అంత ప్రియం, అది ఎలా సాధ్యం అని అడిగాడు అనమాట. అడిగితే అప్పుడు సుఖదేవ గోస్వామి చెప్పాడు, ఇప్పుడు చూడు ఎవరైనా ఎవరికైనా ఎందుకు ప్రియం, ఎవరైనా సరే ఇప్పుడు మనకు ఒక వ్యక్తి ఇష్టమైనా ఒక వస్తువు ఇష్టమైనా ఎందుకు ఇష్టం, ఎందుకంటే వాళ్ళు కూడా కృష్ణ అంశలు కాబట్టి. మనకెందుకు కృష్ణుడు ఎక్కువ ఇష్టం, మనం స్వయంగా కృష్ణుడి యొక్క అంశ, కృష్ణస్తు భగవాన్ స్వయం, ఏతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం, అందరం కూడా కృష్ణుడి యొక్క అంశలు. మరి మన అస్తిత్వం అక్కడ ఉంటే, మనము అంటే కృష్ణుడు అయినప్పుడు, కృష్ణుడి నుంచే మనం వచ్చినప్పుడు, మరి మన మూలం కృష్ణుడు అయినప్పుడు మన కృష్ణుడు అంటే ఇష్టం కాకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఎలా ఇష్టం అవుతారండి. ఇప్పుడు మనం భౌతికమైన లోకంలో ఉన్న మన పిల్లలు కానీ మన తల్లిదండ్రులు కానీ వాళ్ళు కూడా మనకు ప్రియంగా ఉంటారు, కానీ వాళ్ళు మనకి తోడుగా ఎంతకాలం ఉండగలరు, కేవలం ఈ జన్మ వరకే తోడుగా ఉండగలరు, తరువాత జన్మల్లో ఉంటారా, ఉండలేరు, మళ్ళీ వాళ్ళ స్థానం వేరు మన స్థానం వేరు, మన గమ్యం వేరు వాళ్ళ గమ్యం వేరు. కానీ నిరంతరం ఎక్కడ ఉన్నా ఇప్పుడు మనము మన కర్మానుసారము భూమి మీద మనుషులుగానే కాదు, ఒక పురువుగానో ఒక జంతువుగానో ఒక పాముగానో ఒక తేలులాగానో ఒక దయ్యంగానో ఒక దేవతగానో పుట్టామనుకోండి, అప్పుడు కూడా కృష్ణుడికి మనం అంటే ఇష్టమే, కృష్ణుడు మనతోనే ఉంటాడు. నువ్వు ఎప్పుడు ఉన్నా ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా కేవలం ఎలాంటి సమయంలో అయినా మనకు తోడుగా ఉండేది, మనని ప్రేమించేది అంటే కేవలం శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే. అది మనము ఎలా అంటే, ఇప్పుడు చూడండి ఈ వీళ్ళు అడిగారు కదా గోలోకవాసులు, ఎప్పుడు కృష్ణ నువ్వు యశోద నందులతోనే ఉంటావా, మా ఇంట్లో ఉండవా, మా ఇంట్లో ఎప్పుడు కృష్ణుడు ఉంటాడు, భావం రాగానే ఒక లీల చేశాడు, అదే ఏం లీల, బ్రహ్మ విమోహన్ లీల. బ్రహ్మ విమోహన్ లీల జరగడానికి ముందు అక్కడ ఉన్న గోకుల బాలురు అందరూ ఉన్నారు కదండి గోప బాలురు, వాళ్ళందరూ ఎలా కూర్చున్నారంటే ఒక లోటస్ పెటల్ ఎలా ఉంటుందండి, ఒక లోటస్, మీరు కలువ పువ్వు చూసారా ఎప్పుడన్నా, చూస్తే మధ్యలో ఇంత ఇంత బేస్ ఉంటుంది పద్మం లాగా, చుట్టూ దానికి రేకులు ఉంటాయన్నమాట, అలా కృష్ణుడు మధ్యలో కూర్చుంటే చుట్టూ సర్కిల్స్ లాగా అందరు గోప బాలురు కూర్చున్నారండి. కూర్చుంటే వాళ్ళందరికి ఎలా ఉన్నాడంటే కృష్ణుడు ప్రతి ఒక్కళ్ళ పక్కన కూడా కృష్ణుడు ఉన్నాడంట, వాళ్ళందరూ అనుకుంటున్నాడు కృష్ణుడు మా ముందే ఉన్నాడు అని. ఇప్పుడు చూడండి మనం ఇలా ముందు ఉంటే మీకు ముందు కనిపిస్తుంది, నేను ఇలా వెనక్కు మళ్ళీ అనుకుంటే ఏం కనిపిస్తుంది, ఇక్కడ నా తల కనిపిస్తుంది అంతే కదా, కానీ నేను ఎటు మళ్ళినా నా మొహమే కనిపిస్తుందా, అలా కనిపించదు. కానీ కృష్ణుడు అంట ఎవరు పక్కన కూర్చున్నాడు, ముందు కృష్ణుడు ఉన్నాడు, పక్కన ఉన్నాడు, వెనక ఉన్నాడు, ప్రతి ఒక్క గోప బాలుడికి అయితే వాళ్ళందరికీ కూడా కృష్ణుడి యొక్క ముఖమే కనిపిస్తుందంట, వెనక భాగం కానీ పక్క భాగం వీపు భాగం కనిపించట్లేదంట, ప్రతి ఒక్కళ్ళ ముందు కూర్చొని వాళ్ళందరికీ అగో యశోదమాత చూడు ఎంత బాగా చేసిందో ఇది ఈ స్వీట్ ఈరోజు అని వాళ్ళకి ఆయన కొంచెం తిని ఆ తినేది మళ్ళీ వాళ్ళకి తినిపించేవాడంట. ఆ గోపబాలు కూడా అబ్బా మా అమ్మ ఎంత బాగా చేసిందో ఈరోజు అని వాళ్ళు తిని సగం తిని అదే మళ్ళీ కృష్ణుడికి తినిపించేవాళ్ళంట. మనం ఏం చెప్పుకున్నామండి భగవద్గీతలో, ఎప్పుడు కూడా ఎవరి ఉచ్చిష్టం తీసుకోకూడదు, కేవలం భక్తుల్ని మాత్రం భగవంతుడిదే తీసుకోవాలి.
కానీ ఇక్కడ కృష్ణుడికి అది ఏమి లేదంటే వాళ్ళందరూ గొప్ప భక్తులు కాబట్టి వాళ్ళ ఉచ్చిష్టాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు, అందరి పక్కన కూర్చున్నాడు. వాళ్ళు గోపబాలురు ఆ విధంగా కోరుకున్నారు, ఎప్పుడు కృష్ణుడు మా పక్కనే ఉండాలి, మేము ఏం తిన్నా కృష్ణుడికి ఇవ్వాలి, కృష్ణుడు మాకు ఇవ్వాలి అని. అందుకే వాళ్ళ కోరిక తీర్చాడు. అక్కడ ఇంటి దగ్గర ఉన్న వాత్సల్య భావంతో ఉన్న ఆ గోపికలు గోపబాలురు, వాళ్ళు కొంచెం పెద్ద వయసు వాళ్ళు, వాళ్ళ కోరిక తీర్చడం కోసము ఎప్పుడైతే బ్రహ్మదేవుడి గోపబాలందరినీ కూడా తస్కరించి అక్కడ పెట్టుకున్నాడు బ్రహ్మలోకంలో, అప్పుడేం చేశాడు కృష్ణుడు స్వయంగా వాళ్ళ యొక్క పుత్రుల్లాగా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్తే అసలు అక్కడ ఉన్న ఆవుల్లాగా పుత్రుల్లాగా అందరిలాగా ఆయనే మారిపోయాడు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా కృష్ణుడి మీద ప్రేమ చూపించినంత వాళ్ళ పిల్లల మీద చూపించేవాళ్ళు కాదు. వాళ్ళ పిల్లల మీద గోవుల మీద ఆ ప్రేమ చూపించే విధానం చూసి బలరాముడికి ఆశ్చర్యమైందంట. ఏంటి ఇదేంటో, అంతా వింతగా విడ్డూరంగా ఉంది, వీళ్ళందరూ ఇంత ప్రేమ చూపిస్తున్నారు వాళ్ళ పిల్లల మీద, ఈ గోవులేంటి, ఆ గోవు దూడల్ని చూసి ఉరికొచ్చి పాలిస్తున్నాయి, పాలన్ని కార్చేస్తున్నాయి, ఇదేందో నాకు వింతగా ఉంది, కృష్ణ నువ్వేం చేసావో చెప్పు అంటే అప్పుడు చెప్తాడు అన్ని రూపాలు నేనే అని చూపిస్తాడనమాట. అలా గోపబాలురు కోరుకున్నారు అంటే వాళ్ళ కోరికల్ని తీర్చాడు. ఇక్కడ చిన్న బాలురు కోరుకున్నారు ఎప్పుడు కృష్ణ మాతోనే ఆడుకోవాలని, వాళ్ళ కోరికని తీర్చాడు. మాధుర్య భావనలో ఉన్న గోపికలు వాళ్ళ కోరిక తీర్చాడు రాసలీలలు. అంటే ఎవరు ఏ విధంగా భావిస్తే వాళ్ళందరి కోరికల్ని తీర్చాడు, వాళ్ళందరితోనే ప్రేమని వినిమయం చేసుకున్నారు. అంటే ప్రేమని ఇచ్చాడు, ప్రేమని కూడా పొందాడు, అదే ప్రేమ వినిమయం. అది కృష్ణ భగవానుడు స్వయంగా ప్రతి ఒక్క భక్తుడితోనే చూపించాడు, చేసి చూపించాడు. అంటే ఇటువంటి పరిస్థితే మీ గోలోక బృందావనంలో ఉంటుంది. మనందరికీ ఒక డెమో చూపిస్తున్నాడు అనమాట. గోలోక బృందావనం ఈ విధంగా ఉంటుంది, రావాలనుకున్న వాళ్ళందరూ కూడా రావచ్చు. ఎలా, ఏం చెయ్యాలి, మీరు ఏం కష్టపడే అవసరం లేదు. ఇప్పుడు బృందావన వాసులు ఏం చేస్తున్నారు, నిరంతరం కృష్ణుడి గురించే ఆలోచన, కృష్ణుడి గురించే తపన, కృష్ణ నామస్మరణ, కృష్ణ తప్ప వాళ్ళకి ఇంకేం లేదు, కృష్ణమయం వాళ్ళ జీవితం. అలా ఎవరైతే వాళ్ళ జీవితాన్ని కృష్ణమయం చేసుకుంటారో వాళ్ళ జీవితంలో కూడా స్వయంగా కృష్ణుడు వచ్చేస్తాడు. దా మార్గంలో మనకు సహాయం చేసేది ఎవరు అంటే కేవలం మన గురువులు మాత్రమే. గురువులు శుద్ధ భక్తుల మనం ఎప్పుడు అనుసరిస్తామో వాళ్ళు ఎలా కృష్ణుణ్ణి పొందారో అలా మనము కూడా కృష్ణుణ్ణి పొందొచ్చు. ఎలా గోపబాలురు కృష్ణుడితో ఆడుకున్నారో మనము కృష్ణుడితోనే ఆడుకోవచ్చు. మనకు వాత్సల్య భావం ఉంటే కృష్ణుడికి మీరు కూడా వెళ్ళి వాత్సల్య భావంలో సేవ చేయొచ్చు, మాధుర్య భావంలో కృష్ణుడితోని రాసలీలలు చేయొచ్చు గోలోక బృందావనంలో. మన భావాన్ని బట్టి మనకి ఆ ప్రేమని కృష్ణ భగవానుడు అందిస్తాడు. కృష్ణ భగవానుడు తప్ప ఈ విధమైన ప్రేమ వినిమయం ఈ లోకంలో ఏ ఒక్క భగవంతుడి అవతారం కూడా చేయలేదు. కేవలము మనం ఏం కోరుకుంటే అది ఇవ్వగలిగింది కేవలం శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే. అటువంటి శ్రీకృష్ణ భగవాను మన జీవితంలోకి ఆహ్వానిద్దాం. ఇప్పుడు చూడండి, ఈ విధమైన భావం మనకి రావాలి. ఇప్పుడు మనము జన్మాష్టమిని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. జన్మాష్టమి సెలబ్రేషన్ అంటే రేపు మనము కేవలం టెంపుల్కి వెళ్ళడము, సేవ చేయడము, ఇంట్లో మనం అభిషేకం చేయడము, భోగ ఆఫర్ చేయడం, ఇవన్నీ భౌతికంగా చేస్తాం. కానీ భౌతికంగా అవన్నీ చేయడానికి ముందుగా మనం మానసికంగా సిద్ధం అవ్వాలి. మరి మానసికంగా ఎలా సిద్ధం అవుతాం? మానసికంగా సిద్ధం అవ్వాలి అంటే ముందు మనకు ఉన్న ఒకటి ఒక్క మార్గము శ్రీమద్ భాగవతం, కృష్ణ కథ. కృష్ణ కథని మనం ఎప్పుడైతే మన కర్ణ రంధ్రాల ద్వారా లోపలికి పంపిస్తామో ఆ వినికిడి శక్తి ద్వారా, ఆ స్వయంగా భగవంతుడి కథ ద్వారా కృష్ణుడే మన మనసులోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే మన మనసులో కృష్ణుని నింపుకుంటామో అప్పుడు మన మనసు మన ఆలోచన కృష్ణమయం అవుతుంది. అలా కృష్ణుణ్ణి మన మనసులో నిలుపుకొని మనం జన్మాష్టమిని సెలబ్రేట్ చేసుకుంటే అది మనసుతోనే చేసే కృష్ణ భక్తి, కృష్ణ పూజ, కృష్ణ ఆరాధన అవుతుంది. మనము భౌతికంగా మన ఇంద్రియాలతో కృష్ణ సేవ చేస్తాం, కానీ మానసికంగా సిద్ధం అవ్వాలి అంటే కేవలం కృష్ణ కథ ద్వారానే సాధ్యం. ఈ జన్మాష్టమి మనం అందరం కూడా మానసికంగా కృష్ణ సేవలో సిద్ధమవుదాం. మానసికంగా మనం కృష్ణుణ్ణి మన మనసులో నిలుపుకొని
మనం ప్రతి ఒక్కళ్ళు కూడా భౌతికమైన వాసులు అనుకుంటూ ఉంటారు. న్యూ ఇయర్ కి ఏమనుకుంటారు, నేను ఈ న్యూ ఇయర్ ఈ కొత్త పని చేయాలి, నేను ఈ న్యూ ఇయర్ని ఇది కొత్తది స్టార్ట్ చేయాలి అనుకుంటారు. అలానే మనం కూడా ఈ జన్మాష్టమి రోజు, రేపు జన్మాష్టమి రోజు మనం అందరం కూడా కొత్తగా మన భక్తి జీవితంలో మనము ఏం తెలుసుకున్నాం ఇప్పటి వరకు, కృష్ణ కథలో మనం ఏం తెలుసుకున్నాం, ఇందులో నా జీవితంలోకి నేనేం అన్వయించుకోవచ్చు, ముందుగా నేను చేయగలిగే మొట్టమొదటి ఆచరణ ఏమిటి, ఈ విధంగా నేను ఆచరిస్తూ కృష్ణుడికి ఎలా దగ్గర కాగలను అనే విషయాన్ని మన మనసులో ఉంచుకొని అందరం కూడా భక్తి శ్రద్ధలతోనే రేపు జన్మాష్టమి సెలబ్రేషన్స్ చేసుకుందాం. అందరం కూడా కృష్ణుణ్ణే మనసులో ఆరాధిస్తూ ఎలా మన ఆచార్యులు చెప్పిన విధి విధానాలని ఫాలో అవుతూ మనం ఇప్పుడు శుద్ధ భక్తులు ఎలా ఉంటారు, గొప్ప భక్తులు ఎలా ఉంటారో తెలుసుకున్నాం. వాళ్ళు ఏ విధంగా కృష్ణుడికి దగ్గర కావడానికి ప్రయత్నం చేశారు, వాళ్ళ మనసు ద్వారా, వాళ్ళ శారీరకమైన కర్మల ద్వారా, వాళ్ళ మనసు ద్వారా దృఢ సంకల్పంతో ఎలా వాళ్ళ మనసులోకి కృష్ణుణ్ణి వాళ్ళ జీవితంలోకి ఆహ్వానించారో, మనం కూడా మన జీవితాల్లోకి కృష్ణుణ్ణి ఆహ్వానిద్దాం. ఎంతో వైభవంగా జన్మాష్టమిని జరుపుకుందాం. హరే కృష్ణ.